గుడ్ మార్నింగ్. మీడియా వారికి స్వాగతం. ఈనాటి పత్రికలో వచ్చిన కథనాలను పరిశీలిస్తాం. ముందుగా ఈనాడు ప్రధాన సంచికలో కొండపోత వర్షం గుంటూరు ప్రకాశం జిల్లాల్లో కొండపోత వర్షం కురిసినట్టుగా ప్రముఖంగా కొండపోత వర్షంగా కురిసిన కథనాన్ని ఈనాడు ప్రధాన సంచికలో ప్రముఖ ప్రచురించబడింది. అలాగే పోలవరం పనులు వేగవంతమయ్యాయి. ఈ నేపథ్యంలోనే 2018 సంవత్సరం పూర్తి కల్లా పోలవరం నిర్మాణాన్ని పూర్తి చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నటువంటి కథనాన్ని ఈనాడు ప్రధాన సంచికల ప్రముఖ ప్రచురించబడింది. అలాగే రాష్ట్ర సమస్యలపై కేంద్రం దృష్టి సారించిందని ఈ నేపథ్యంలో వెంకయ్య నాయుడు సీనియర్ మంత్రులతో సమావేశమై పెండింగ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రాజెక్టుల సత్వర పూర్తికి చర్యలు చేపట్టాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేయాలని ఆ దిశగా వెంకయ్య నాయుడు పేర్కొన్నటువంటి కథనాన్ని ఈనాడు ప్రధాన సంచికలో ప్రముఖ ప్రచురించబడింది. అలాగే నదీ జల వివాదం పట్ల కావేరీ నదీ జల వివాదం పట్ల అటు కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల్లో పరిస్థితి కాస్త సర్దుమైనట్టుగా ఒక కథనాన్ని ఈనాడు ప్రధాన సంచికలో ప్రముఖ ప్రచురించబడింది. అలాగే ద్వైపాక్షిక ఒప్పందంలో భాగంగా రాష్ట్రంలో నౌకాయాన నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసేందుకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసినట్టుగా పేర్కొనింది. రష్యా సహకారంతో నౌకాయాన నిర్మాణ సంస్థను రాష్ట్రంలో ఏర్పాటు చేసే దిశగా చర్యలు చేపడుతుండగా ఒక కథనాన్ని ఈనాడు ప్రధాన సంచికలో ప్రముఖ ప్రచురించబడింది. అలాగే ఉపాధి హామీ పథకంపై రాజకీయ నీడలు, గత పాలకుల తప్పిదాల వల్ల నెలకొన్నటువంటి ఉపాధి హామీ పథకంలో నెలకొన్నటువంటి అవినీతి అక్రమాలపై ప్రత్యేక కథనాన్ని ఈనాడు ప్రధాన సంచికలో ప్రముఖ ప్రచురించబడింది. అలాగే ఆంధ్రజ్యోతి పత్రికను ప్రశ్నిస్తాం. ఆంధ్రజ్యోతి ప్రధాన సంచికలో ప్రముఖంగా థ్యాంక్ యూ మోదీజీ అని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రికి కృతజ్ఞతలు తెలిపినట్టుగా ఒక కథనాన్ని ప్రముఖంగా ఆంధ్రజ్యోతి ప్రధాన సంచికలో ప్రముఖ ప్రచురించబడింది. విభజన నేపథ్యంలో ప్రత్యేక ప్యాకేజీని ఇచ్చినందుకు గాను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపిన కథనాన్ని జ్యోతిలో ప్రముఖ ప్రచురించబడింది. అలాగే గుంటూరు జిల్లాలో వర్షం కారణంగా దాదాపు రహదారులన్నీ కూడా ధ్వంసమైన కథనాన్ని ప్రముఖ సూచిస్తూ ప్రచురించబడింది. అలాగే ఆరుతున్న అగ్రజ్వాలని చెప్పేసి కావేరీ నదీ జలాల వివాదం పట్ల ప్రముఖంగా కథనాన్ని ఆంధ్రజ్యోతి ప్రధాన సంచికలు ప్రముఖ ప్రచురించబడింది. రాష్ట్రంలోని ప్రాజెక్టులన్నీ కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి ప్రాజెక్టులన్నీ కూడా సత్వరమే ప్రారంభించాలని చెప్పేసి కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు పేర్కొన్న కథనాన్ని జ్యోతిలో ప్రచురించబడింది. అలాగే సాక్షి పత్రికను పరిశీలిస్తాం. సాక్షిలో ప్రధాన సంచికలు క్యాంపస్ బేజార్, ఈ ఏడాది నియామకాలు విశ్వవిద్యాలయాల్లో నియామకాలు ఉండకపోవచ్చు అని చెప్పేసి ద్వితీయ తృతీయ శ్రేణి పదవుల నియామకాలకు ఈ సంవత్సరం అవకాశం లేదని చెప్పేసి ఒక కథనాన్ని సాక్షి ప్రధాన సంచికల ప్రముఖ ప్రచురించబడింది. అలాగే 2018 నాటికల్లా పోలవరం నిర్మాణం పూర్తవుతుందని చెప్పి ముఖ్యమంత్రి పేర్కొన్న కథనాన్ని ప్రముఖంగా సాక్షిలో పేర్కొనబడింది. అలాగే 2011 గ్రూప్ 1 మెయిన్స్ నేటి నుంచి ప్రారంభమవుతున్నాయని చెప్పేసి ఒక కథనాన్ని ప్రముఖంగా సాక్షి ప్రధాన సంచికల ప్రముఖ ప్రచురించబడింది. అలాగే వార్తాపత్రికను ప్రస్తుతం వార్తా ప్రధాన సంచికల ప్రముఖంగా సకాలంలోనే పోలవరం అని చెప్పేసి ముఖ్యమంత్రి పేర్కొన్నట్టుగా ఒక కథనాన్ని వార్తా ప్రధాన సంచికల ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే గల్ఫ్ బాధ్యతలను ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని విధాలా చర్యలు చేపడుతుందని చెప్పేసి మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి పేర్కొన్న కథనాన్ని ప్రముఖ పేర్కొనబడింది. అలాగే జనవరి నుంచి అమరావతిలో శాశ్వత రాజధాని నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని చెప్పేసి మంత్రి నారాయణ పేర్కొన్న కథనాన్ని ప్రముఖంగా వార్తా ప్రధాన సంచికల ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే ఆంధ్రప్రభ ప్రధాన సంచికలో పరిశీలిస్తే ఆంధ్రప్రభలో ప్రముఖంగా ఇక ప్రతి సోమవారం పోలవరం పనులపై సమీక్ష అని చెప్పేసి ముఖ్యమంత్రి పేర్కొన్నట్టుగా ఒక కథనాన్ని ఆంధ్రప్రభ ప్రధాన సంచికలో ప్రముఖ పేర్కొనబడింది. అలాగే సిద్ధాంతమే భూమికగా పవన్ కళ్యాణ్ రాజకీయ పార్టీని బలోపేతం చేసేందుకు చర్యలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రత్యేకంగా సిద్ధాంతాలని రూపొందిస్తూ ఓ పుస్తకాన్ని కూడా రచిస్తున్నట్లుగా ఒక కథనాన్ని ప్రముఖంగా ఆంధ్రప్రభ ప్రధాన సంచికలో ప్రముఖ ప్రచురించబడింది. అలాగే నేటి నుంచి 3 రోజుల పాటు విశాఖపట్నంలో బ్రిక్స్ సదస్సు నిర్వహిస్తున్నట్లుగా ఒక కథనాన్ని ప్రముఖంగా ప్రభ ప్రధాన సంచికలో ప్రముఖ పేర్కొనబడింది. అలాగే జిల్లా సంచికలో వచ్చిన కథనాలు కూడా పరిశీలిస్తాం. ప్రముఖంగా ఈనాడు తిరుపతిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంకు ప్రభుత్వం అంగీకారం అని చెప్పేసి ఆ దిశగా చర్యలు చేపడతామని చెప్పేసి ఒక కథనాన్ని ఈనాడు జిల్లా సంచికలో ప్రముఖ ప్రచురించబడింది. అలాగే జిల్లా వ్యాప్తంగా
బక్రీద్ వేడుకలు ఘనంగా జరిగిన ముస్లిం సోదరులు బక్రీద్ వేడుకలను ఘనంగా జరుపుకున్నట్లుగా ఒక కథనాన్ని ఈనాడు జిల్లా సంచలన ప్రముఖ ప్రచురించబడింది. అలాగే జిల్లాకు ప్రముఖమైన పాడి పరిశ్రమ పట్ల ప్రభుత్వం చేయూతను అందించడం లేదని చెప్పేసి పాడి రైతులందరూ కూడా అనేక ఇబ్బందులు పేర్కొంటున్నారని చెప్పేసి గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు పాలవుతున్నారని చెప్పి ఒక కథనాన్ని ఈనాడు జిల్లా సంచలన ప్రముఖ ప్రచురించబడింది. అలాగే ఆంధ్రజ్యోతి పత్రికను పరిశీలిస్తూ ఆంధ్రజ్యోతిలో అటవీశాఖ బదిలీల పట్ల అధికారులు వ్యవహరిస్తున్న తీరును ప్రతిబింబిస్తూ ముఖ్యమంత్రి పేర్కొన్న అధికారులు స్పందించరా అని చెప్పేసి ఒక కథనాన్ని ప్రముఖంగా ఆంధ్రజ్యోతి జిల్లా సంచలన ప్రముఖ ప్రచురించబడింది. అలాగే హౌసింగ్లో గత ఏడాది కాంట్రాక్టు ప్రభుత్వం గత బిల్లులను పాత బిల్లులను చెల్లించకండి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినా కూడా దాదాపు కాంట్రాక్టర్లకు ఒత్తులకు తలవగి అధికారులు దాదాపు 183 లక్షలు నిధులను చెల్లించినట్టుగా ఒక కథనాన్ని ప్రముఖంగా జ్యోతి ప్రధాన జిల్లా సంచలన ప్రముఖ ప్రచురించబడింది. అలాగే సాక్షి జిల్లా సంచలన ప్రముఖ పరిశీలిస్తే ఈ నెల 20వ తేదీన టీటీడీ పాలక మండలి సమావేశం జరుగుతుందని చెప్పి ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే గత ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి మహాలక్ష్మి పథకాన్ని రద్దు చేస్తున్నట్లుగా ఓ కథనాన్ని సాక్షి జిల్లా సంచలన ప్రముఖ ప్రచురించబడింది. అలాగే వార్తా జిల్లా సంచలన ప్రముఖంగా తిరుమల బ్రహ్మోత్సవాలపై అధికారులు సమీక్షిస్తున్నారు, అన్ని రకాల చర్యలు చేపట్టినట్టుగా ఒక కథనాన్ని ప్రముఖ పేర్కొనబడింది. అలాగే ప్రకృతి వ్యవసాయంతోనే వ్యవసాయ ఉత్పాదకత పెంపొందించవచ్చు అని చెప్పేసి పద్మశ్రీ సుభాష్ పాలేకర్ పేర్కొన్నటువంటి కథనాన్ని ప్రముఖంగా వార్తా జిల్లా సంచలన ప్రముఖ ప్రచురించబడింది. అలాగే ఆంధ్రప్రభ జిల్లా సంచలన ప్రముఖంగా ప్యాకేజీ బాగుంది, జిల్లా ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీ పట్ల సర్వత్రా హర్షం ప్రకటిస్తున్నట్లుగా ఒక కథనాన్ని ప్రముఖంగా ప్రభా జిల్లా సంచలన ప్రముఖ ప్రచురించబడింది. ఇది ఇవాళ పత్రికలు వచ్చిన ప్రముఖ కథనాలు. వీటిపై విశ్లేషించేందుకు ఇవాళ స్టూడియోకి టీడీపీ నాయకులు టీఎన్ఎస్వి జిల్లా అధ్యక్షులు శ్రీ శ్రీనివాస్ చౌదరి గారు, అలాగే రాయలసీమ మేధావుల ఫారం నాయకులు శ్రీ పురుషోత్తం గారు ఇవాళ స్టూడియోకి ఇచ్చేశారు. ప్రముఖంగా పత్రికలు వచ్చిన కథనాల మీద సమీక్షిస్తారు. ప్రధానంగా దేశవ్యాప్తంగా నదీ జలాల వివాదం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఇరు కావేరి నదీ జలాల వివాదం పట్ల అటు తమిళనాడులోను ఇటు కర్ణాటకలోను అనేక అలజడులు సృష్టించి ప్రజల జీవన స్తంభించిన విషయం విదితమే. దీనిపై ప్రధానంగా విశ్లేషణ జరుగుతున్నాం. సరే ఇవాళ నదీ జలాల వివాదం రోజు రోజుకి పెరుగుతూ ఉంది. సరిగ్గా 7.5 క్రితం అదే పరిస్థితి ఆంధ్ర తెలంగాణ కూడా సాగర్ ప్రాజెక్టు వద్ద వివాదం నెలకొన్న విషయం విదితమే. దీని పట్ల కేంద్రం వైఖరి ఎలా ఉంది, కేంద్రం అలసత్వం వల్ల ఇలాంటి వివాదాలు చోటు చేసుకుంటున్నాయా, వీటికి సరైన పరిష్కార మార్గం ఏమి లేదా మీరు ఎలా భావిస్తారు సార్? అంటే కర్ణాటక తమిళనాడు మధ్య కావేరీ నదీ జల వివాదాన్ని ప్రధాన మీడియా స్రావంతి పూర్తిగా వాస్తవాలను వక్రీకరిస్తూ ఉంది. ఘటనలు చెప్తున్నారు, తమిళనాడు ఇన్ని బస్సులు తగిలిపోయినాయి, తమిళనాడు కేరళ బెంగా వాటిలో ఇన్ని ఈ రెండు రాష్ట్రాల మధ్య జరిగిన గొడవను చిత్రీకరిస్తున్నాయి, కొన్ని శాంతి వచనాలను ప్రదర్శిస్తున్నాయి తప్ప ఈ సమస్యకు మూలాల్లోకి మాత్రం పత్రికలు కూడా వెళ్ళకపోవడం దురదృష్టకర విషయం. ఎందుకంటే ఈరోజు నదీ జలాల వివాదం ఎందుకు వచ్చింది కావేరీకి, కేవలం 10 TMCల సమస్య అది. 10 TMCల సమస్య ఇంత రాద్ధాంతం కావాల్సిన అవసరం ఉందా, ఇంత గొడవలు జరగాల్సిన అవసరం ఉందా, ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందనే విషయాన్ని మాత్రం లోతుగా విశ్లేషించకపోవడం అనేది దురదృష్టకర పరిణామం. ఎందుకంటున్నానంటే ఈరోజు ప్రధానంగా భారతదేశంలో ప్రధాన నదులన్నింటిలో ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో కావేరీ కావచ్చు, గోదావరి కావచ్చు, కృష్ణా కావచ్చు, తుంగభద్ర వీటన్నింటిలో మ్యాక్సిమం నీళ్లు వాడుకునేవి. గోదావరిలో కొంత మిగులు వస్తుంది తప్ప మిగతా నదులన్నీ నీళ్ళు అయిపోయినాయి. ఈ నేపథ్యంలో నీటి కోసం ప్రజలు అన్ని ప్రాంతాలకు అందుబాటులో లేవు కాబట్టి కొట్లాట అనేది మొదలవుతోంది. ఈ నేపథ్యంలో మౌలికమైన సమస్య జోలికి ఈరోజు మీడియా వెళ్లాల్సిన అవసరం ఉంది. ఈరోజు భారతదేశంలో ప్రధానమైన సమస్య ఏంటంటే రాష్ట్రాలకు వదిలేశారు ప్రాజెక్టులు. నదీ జల నది అనే ఈరోజు భారతదేశాన్ని రక్షించడం సెక్యూరిటీ ఎంత ముఖ్యమో, రక్షణ శాఖ ఆ రకంగా నదీ జలాలు చాలా ముఖ్యం. ఎందుకంటే మనిషి శరీరంలో 90-75% నీళ్ళు ఉంటాయి, ప్రకృతిలో కూడా 70% నీళ్ళు ఉంటాయి. అలా అది కాపాడుకున్నప్పుడు మాత్రమే బ్యాలెన్స్ అవుతుంది, లేకపోతే అనారోగ్య ఫాలో అవుతాడు మనిషి, సమాజంలో విపరీతమైన ధోరణి దారితీస్తాయి. ఇట్లాంటి కీలకమైన వనరుని కీలకమైన జాతి సంపదగా భావించాలి. ఏం చేసింది కేంద్ర ప్రభుత్వం, ఇది రాష్ట్రాల సమస్యగా మార్చేసింది. మీ రాష్ట్రాల్లో నది ఏ నది ప్రవహిస్తుందో ఆ రాష్ట్రాల మధ్య సమస్యగా మార్చేసి
ఏదైనా సమస్య వచ్చినప్పుడు ట్రిబ్యునల్స్ మీనప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక పెద్ద మనిషి పాత్ర పోషించేదానికి సిద్ధపడుతుంది. ఇది మారాలి. ఖచ్చితంగా నదీ జలాలని పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే నిర్వహించాల్సిన అవసరం ఉంది. దీనికి రెండు కారణాలు. నదీ జలాలు రెండు మూడు రాష్ట్రాల మధ్య ఉంటే, ఉదాహరణకు కృష్ణానది ఉంది, కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్ర, తెలంగాణ మధ్య ఉంది, ఏ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, మా రాష్ట్రానికి ఎక్కువ వాటా కావాలని చెప్పి గొడవ ముందుకు తీసుకొస్తుంది. అదే జాతీయ స్థాయి ప్రభుత్వం చేతిలోనే ఉంటే వాళ్ళ రాష్ట్రాలన్నింటినీ సమంగా చూసేదానికి అవకాశం ఏర్పడుతుంది. అదొక సమస్య. రెండవది, ఈరోజు నదీ జలాలు నీళ్లు పూర్తి స్థాయిలో అయిపోతున్నాయి. ఈ నేపథ్యంలో మనకు పశ్చిమ కనుమల్లో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి, విస్తారంగా నదీ నీళ్ళు ఉన్నాయి, వాటన్నీ సముద్రంలో కలిసిపోతున్నాయి. వాటన్నింటినీ టెన్నల్ సిస్టమ్ ద్వారా కావచ్చు, బ్రిడ్జ్ సిస్టమ్ ద్వారా కావచ్చు, వాటన్నింటినీ ఈ నదుల్లో కలపాలి. కలిపినప్పుడు మిగులు నదుల్లో కలిపినప్పుడు ఈ నదుల్లో నీళ్లు పెరుగుతాయి. అప్పుడు అన్ని రాష్ట్రాలకి పంచడానికి, ప్రాంతాలకు పంచడానికి అవకాశం ఉంటుంది. ఈ పాత్ర పోషించాలంటే వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఇది రాష్ట్ర ప్రభుత్వాలు చేయలేవు. అందువల్ల రెండు కారణాలు రీత్యా పూర్తిగా ఈ సమస్యను జాతీయ సమస్యగా తీసుకొని చేయాల్సింది మొదట విషయం. అసలు సమస్య ఎందుకు వచ్చింది? మన తీర్పులు చాలా దారుణంగా ఉంటాయి. సుప్రీంకోర్టు 10 టీఎంసీలు ఇమ్మని చెప్పింది. దాని ప్రాతిపదిక ఏంటి? ఈరోజు తమిళనాడు, కర్ణాటక మధ్య వచ్చిన వివాదం ప్రధానంగా, ఒకప్పుడు తమిళనాడులో ఎక్కువ నీళ్లు కావేరీ నదివి ఉపయోగించుకున్నారు, కర్ణాటక తక్కువ ఉపయోగం. కర్ణాటకలో మారిన పరిస్థితులు ఇచ్చే ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కువ బ్రిడ్జిలు కట్టడం, మా నీళ్లు మాకు కావాలని కోరిక మొదలైంది. ముఖ్యంగా కావేరీ నది ఎక్కువ భాగం కర్ణాటకలో ప్రవహిస్తుంది, తక్కువ భాగం తమిళనాడులో ప్రవహిస్తుంది. ఎక్కువ భాగం ప్రవహిస్తున్న మేము సరిగ్గా వాడుకోలేకపోతున్నాం, తక్కువ భాగం వచ్చిన కర్ణాటక తమిళనాడు వాడుకోవడం ఏందని కర్ణాటక ప్రజల్లో వచ్చినటువంటి మార్పు. వాళ్ళు డ్యాములు ఇక్కడ వచ్చి, ఇది మౌలికమైన సమస్య. చట్టాలు ఏం చెప్తాయి? ఒక ట్రిబ్యునల్ కేటాయించేటప్పుడు గతంలో ఏదైతే వాడుకుంటున్న నీళ్లు అది యథాతథంగా వాడుకోవాలి, మిగులు జలాలని పంపిణీ చేస్తారు. అంటే ఇది తప్పు కదా. గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల కావచ్చు, ఏ కారణం వారు ఇచ్చాయినా కూడా పాలకులు చేసిన తప్పుకు ప్రాంతాలు బలిగాలేవు. అందువల్ల నదీ జలాల పంపిణీలో, నీటి పంపిణీలో శాస్త్రీయత లేదు. ఇది ఒక కారణం. కానీ మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా దీన్ని హెచ్చరిక తీసుకోవాలి. ఆంధ్రప్రదేశ్లో కృష్ణా నది ఉంది. దాదాపు ఆంధ్రప్రదేశ్లో దాదాపు 500 టీఎంసీల పైగా కృష్ణా నీళ్లు 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్కు ట్రిబ్యునల్ కేటాయించింది. ఆచరణలో దాన్ని పంపిణీ ఎట చేశారు? కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాలకు దాదాపు 400 టీఎంసీలు నీళ్లు కేటాయించారు. 4 జిల్లాల రాయలసీమకు కేవలం 120 టీఎంసీలు కేటాయించారు. అంటే 4 జిల్లాల రాయలసీమకేమో 120 టీఎంసీలు, 3 జిల్లాల కోస్తా ప్రాంతానికేమో దాదాపు 400 టీఎంసీలు. అంటే కృష్ణానది ఏమైనా అక్కడ ప్రవహిస్తుందా? మొదట రాయలసీమలో 120 కిలోమీటర్లు ప్రవహించిన తర్వాత చివరిలో సముద్రాన్ని కలిసే ముందు కృష్ణా గుంటూరు ప్రాంతంలో ప్రవహిస్తుంది. అంటే పాలకులు గత 60 చేసిన తప్పుల వల్ల ఈరోజు రాయలసీమ బలైంది. ఇక్కడ నుంచి నేను చెప్పేది ఏంటంటే, కర్ణాటకలో అంత వివాదం ఎందుకు వచ్చింది? ఆ ప్రజల్లో చైతన్యం ఉంది, నీటిపైన అవగాహన ఉంది. అదే చైతన్యం రేపు రాయలసీమలో వస్తే ఈ రాష్ట్రానికి 13 జిల్లాలకు కృష్ణా నీది కేటాయించిన నీళ్లు కేవలం 3 జిల్లాలకే పనిచేసి ప్రభుత్వాలు ఈ గనుల ద్వారానో నీటి గుంటల ద్వారానో మీరు బతకండి, మేము గ్రావిటీ ద్వారా అద్భుతంగా వచ్చే నదీ జిల్లాలు మాత్రం ఆ 3 జిల్లాలకే పనిచేస్తామనే పద్ధతిలో కానీ ప్రజలకు కానీ అర్థమైతే అదే పరిణామాలు రేపు రాయలసీమలో ఉత్పన్నమవుతాయి. ఉత్పన్నమైనందుకు ప్రజలను తప్పబడదామా? చైతన్యం ఉంచే వేదికలు తప్పబడదామా? బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వాల వైఖరి, ఒకటి కేంద్ర ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి, రెండోది ఉన్న వనరులను అన్ని ప్రాంతాలకు సమానంగా పంచాలి. అలా కాకుండా ఒత్తిడి ఉన్నటువంటి ప్రాంతాలు, రాజకీయ ప్రభావమైన ప్రాంతాలకు పంచితే మాత్రం ఇలాంటి పరిణామాలు ఉత్పన్నమవుతాయి. దీని నుంచి గుణపాఠంగా నేర్చుకుని ప్రభుత్వాలు బాధ్యతగా వ్యవహరిస్తే దీనికి ఏకైక పరిష్కారం లభిస్తుంది. సార్, ప్రధానంగా మీరు చెప్పండి సార్, ఇవాళ జల వివాదం పట్ల ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న విధానం సరిలేదు అంటున్నారు, అది ఎంతవరకు నిజం అండి? నీరు నిప్పై రగులుతుందని గతంలో మేధావులు చాలా మంది చెప్పారండి. అంటే కొన్ని ఏళ్ల క్రితం మనం వెనక్కి వెళ్తే ఆరో హెచ్చరించారు వాటర్ వార్స్ జరుగుతాయని. గత ప్రభుత్వాలు మనం చెప్పుకుంటున్నాం కానీ వాళ్ళెవరికీ నేచర్ పైన సరైన అవగాహన లేదు. అంటే ప్రకృతి విధానాల పైన నేచర్ని మనం నెగ్లెక్ట్ చేస్తే ఖచ్చితంగా స్టేచర్ ఎక్కుతాం, అందులో ఏ అనుమానాలు లేవు. ఈరోజు ఆక్సిజన్ కానీ, అంటే గాలి, నీరు, నిప్పు, భూమి, పంచభూతాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా జనం వాటిని సంరక్షించుకుంటేనే అది మనం సంరక్షిస్తుంది. ఈరోజు ఉదాహరణకి జల వనరులన్నీ కూడా ఈరోజు చాలా తారాస్థాయికి వెళ్ళి రెండు రాష్ట్రాల మధ్య ఆస్తులు, అంటే పబ్లిక్ ప్రాపర్టీస్, ప్రైవేట్ ప్రాపర్టీస్ని ధ్వంసం చేసుకునే పరిస్థితి వెళ్ళిపోయింది. ఇది చెప్పాలంటే మిత్రుడి ముందు చెప్పినట్టు ఒక యాంగిల్ చూసినప్పుడు వాటర్ వారే జరిగింది, రెండో యాంగిల్లో కూడా మనం గమనించాలి. కర్ణాటక ముఖ్యమంత్రి మీద విపరీతమైన వ్యతిరేకత ఉంది. అక్కడ ఆయన గతంలో 2007 పార్టీలోకి వచ్చాడు, రావడంతో ఆయన సీఎం అయిపోయారు అనేసి కొంతమంది నాయకుల మధ్య అసంతృప్తిని దృష్టిలో పెట్టుకొని
వాళ్ళు అక్కడ చేనేత కార్మిక సంఘాల్లో ఇతను పెద్ద ఎత్తున బంధువులు చేసిన సంఘటనలు ఉన్నాయి. ఈయన సిద్ధరామయ్య గారిని ముఖ్యమంత్రి పదవిని తీసేయాలని చెప్పి ఇదో విప్లవంగా తీసుకుని వచ్చి విధ్వంసకరమైన సంఘటనలు చేస్తున్నాయి. తమిళనాడు బస్సును తగలబెట్టడం, మనుషుల్ని కొట్టడం, అక్కడ తమిళనాడులో దీన్ని చూసి అక్కడ కర్ణాటకలో ఉన్నటువంటి హోటళ్ళు స్టార్ హోటల్ మీద దాడి చేయటం, ఇవన్నీ చూస్తూ ఉంటే ఇదొక కుట్రపూరితమైన రాజకీయంగా ఓటు రాజకీయంగా వ్యవహరిస్తూ ఉంది. ఫైనల్గా దృష్టిలో పెట్టుకొని చూడాల్సిన అవసరం ఉంటుందండి. ఎప్పుడో పొచ్చలపల్లి సుందరయ్య గారు ఒక మాట అన్నారు, నదులన్నీ కూడా అనుసంధానం చేస్తేనే భారతదేశం సస్యశ్యామలం అవుతుంది అని. బ్రహ్మపుత్ర కాడి నుంచి, అంటే బ్రహ్మపుత్ర చైనా నుంచి వస్తుంది, అలాగే కృష్ణా, గోదావరి, తుంగభద్ర ఇలాంటి జీవనదులన్నింటినీ కూడా, పంజాబ్ నుంచి వచ్చే నదులు కానీ, ఇట్లా కింద కాశ్మీర్ నుంచి వచ్చే నదులు కానీ, అటుపక్క గోవా సైడ్ నుంచి వచ్చే పక్కనటువంటి నదులు అన్ని సముద్రంలో కలిసిపోతున్నాయి. ఈరోజు గోదావరిలో నిన్న ఒక్కరోజు 20,000 పైచెలుగు టీఎంసీలు పోయి సముద్రంలో కలిసిపోయాయి. వీటినన్నింటినీ పడిన ప్రతి చినుకుని ఒడిచిపట్టండి, భూగర్భ జలాలను పెంచండి, బోర్లు రీఛార్జ్ చేయండి, పంట కుంటలు ఆధునీకరించండి, చెరువులను ఆధునీకరించండి, నదులు అనుసంధానం చేయండి అని చెప్పే గొప్ప నిర్ణయం అనేది అప్పుడే మేధావులు తెలియజేశారు. అయితే ఆచరణలో వివిధ పార్టీల రాజకీయ కోణంలో నుంచి చూస్తే మా రాష్ట్రానికి నీళ్లు వస్తే ఓట్లు ఎక్కువ, మేము నీళ్ళు ఇచ్చాం కాబట్టి మాకు ఓట్లు పడతాయి, ఆడవద్దంటే తమిళనాడులో మాకు ఓట్లు పోతాయి, అంటే ఓటు రాజకీయాన్ని పక్కన పెట్టి నీతిగా నిజాయితీగా పరిపాలించే ప్రతి ఒక్క అధికారులు కావచ్చు, పార్టీలు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఏంటంటే ఏ రాష్ట్రానికి అవసరమైతే నీళ్లు ఉన్నాయో అవి ఖచ్చితంగా తమాషా పద్ధతి ప్రకారం కేంద్ర ప్రభుత్వంతో కూర్చొని, అన్ని జనరల్ శాఖ మంత్రులతో కూర్చొని ఏ నదులు ఎక్కడెక్కడ ప్రవహిస్తున్నాయో, ఎక్కడ రైతులకి తాగునీటికి ఎంత కావాలి, సాగునీటికి ఎంత కావాలి నిర్ధారించుకొని పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే కావేరి సంరక్షణ కమిటీ ఉంటుంది, కావేరి జలాలు, కృష్ణా జలాల సంరక్షణ కమిటీ ఉంది, అదేవిధంగా నదీ జలాల పరిహార ప్రాంతాల్లో ఉన్నటువంటి నదులు సంతరించేందుకు కమిటీలు ఉన్నాయి, బిషప్ కమిటీలు ఉన్నాయి, ఇవన్నీ ఎందుకు వేశారండి? సమస్య వచ్చితే మీరు పలానా సమస్య వచ్చిందని చెప్పి కొట్లాడిపోయి మధ్యస్థం చేయడానికి కాదు కదా. ఒక రాష్ట్రానికి ఆ రాష్ట్ర రైతులకు కానీ ఆ రాష్ట్ర సాంద్రత జనాభా ప్రకారం ఎన్ని నీళ్ళు కావాలి, ఎన్ని టీఎంసీ కావాలని చెప్పాలి. చెప్పి ముందే మీరు ఎందుకు ప్రకటించలేకపోతున్నారు? ఈరోజు ఆంధ్ర రాష్ట్రం పరిశీలిస్తే కరువు విపరీతంగా పెరిగిపోయింది మధ్య కాలంలో, కానీ దేవుడు పుణ్యానో లేదా వర్షం పుణ్యానో ఈరోజు రాష్ట్రానికి మళ్ళీ వర్షాలు రావడం వల్ల, మళ్ళీ నదులు ప్రవహించడం వల్ల, రీఛార్జ్ అవ్వడం వల్ల భూగర్భ జలాలు కొంత రైతులు మెరుగుపడ్డారు. జలవనరుల వినియోగంలో శాస్త్రీయతను పాటించడం లేదనే వాదన వస్తుంది. తప్పకుండా, ఇప్పుడు మీరు చూడండి, ప్రతిదైన ప్లాస్టిక్ వాడడం, నిరంతరం ఒక ప్లాస్టిక్ వాడడం వల్ల కొన్ని 100 సంవత్సరాలు భూముల్లో ఉన్నాయి, పడిన ప్రతి చినుకు భూములు ఇంకలేకపోతున్నాయి. అంటే ప్రజల్లో కూడా అవేర్నెస్ రావాల్సిన అవసరం ఉంది. పర్యావరణాన్ని దెబ్బతీసే విధంగా మనం కూడా ప్రవర్తించకూడదు. ప్రజలు అవేర్నెస్ తీసుకురావాలి, చెట్లు పెంచాలి, చెరువులు ఆధునీకరించాలి. గతంలో ఇంతకుముందు చెరువులు, కొన్ని వేల చెరువులను ఆక్రమించేసి కొంతమంది భూ కబ్జాదారులు ఇళ్ల కోసం, ఇంకో దాని కోసం చేసిన సంఘటనలు ఉన్నాయి. ఇప్పుడు తిరుపతి చుట్టుపక్కల దాదాపు 100 చెరువులు పై చెరుకులు ఉండేటివి. ఇక్కడ చూడండి, రాజీవ్ ప్రేరణ దగ్గర, రాజీవ్ పరిపాలన దగ్గర చిన్న చెరువు ఉండేది. ఈ చెరువు వల్ల ఈ చుట్టుపక్కల ప్రాంతంలో నీళ్లు ఉండేవి. ఇప్పటికీ అవిలాల చెరువు, దానివల్ల విపరీతమైన రిసోర్సెస్ వాటర్ పెరిగింది. ఇక్కడ ప్రతి ఒక్క అపార్ట్మెంట్ కానీ ఇళ్లలో కానీ నీటి సమస్య లేకుండా పోయింది. ఎప్పుడైతే అవిలాల చెరువు చదువు చేసేసి ఫ్లాట్లు వేసేసారో, ఇక్కడికి లోడ్ల ద్వారా, అంటే ట్యాంకర్ల ద్వారా, ఇతర పైపుల ద్వారా నీళ్ళు వదిలే పరిస్థితి ఏర్పడుతూ ఉంది. కాబట్టి నీరు నిప్పు కాకముందే పాలకులు మేల్కోవాల్సిన అవసరం ఉంది. రెండో విషయం ఏంటంటే, వాట్ ఈస్ ద జలవరి? ప్రతి రాష్ట్రంలో ఉంది ఇది జలవరి. మాకు జలం రాదు, మీకు జలం రాదు, మీ మా నదుల నుంచి మీ ఎత్తుకు వెళ్ళిపోతున్నారు, మీ నదుల్లో మీరు ఎక్కువ తోడేసుకున్నారంటే, గతంలో మహారాష్ట్రలో కట్టిన డ్యామ్ మీద మనం పెద్ద ఎత్తున పోరాటం చేసాం. ఆ తర్వాత ఇప్పుడు ఆల్మిట్ డ్యామ్ పైన రేట్ పెంచిన దానికి మనం ఆంధ్ర రాష్ట్రం నుంచి అప్పుడు జ్యోతిబాస్ కమిటీ వేసి ఆ రేట్ తగ్గించాలని, ఎత్తు తగ్గించాలని పెద్ద పోరాటం నడిపాం. అంటే తెలంగాణ మధ్య, ఆంధ్ర మధ్య ఉంది, తమిళనాడు కర్ణాటక మధ్య ఉంది, అదేవిధంగా మహారాష్ట్ర మన మధ్య ఉంది. అంటే జల వివాదం అనేది ప్రతి రాష్ట్రంలో నాగుతూ ఉంది. దీనికి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం పెద్దన్న పాత్ర తీసుకొని ప్రతి రాష్ట్రానికి వాళ్ళ అవసరాల దృష్ట్యా, గతంలో మహారాష్ట్రలో అయితే, నాందేడు గ్రామంలో అయితే ఒక గ్లాసు నీళ్లు ఇవ్వలేకపోవడం వల్ల పిల్లలు చనిపోయినాడండి ఎండలకి. అంటే కళ్ళ ముందు లైవ్ మన టీవీ ఛానల్స్ వాళ్ళు కూడా చూపించారు. అంత దారుణమైన పరిస్థితి ఈరోజు, నీరు కానీ అసలు చేస్తే ప్రమాదం ముందుకొచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి దయచేసి ఈ వాటర్ వార్ రాకముందు, ఈ జలవరి ప్రాబ్లం సీరియస్ కాకముందు కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయమై ప్రతి రాష్ట్రంలో ప్రవహిస్తున్న నదులు, జీవనదులు, చెక్డాములు, చెరువులు, నీటి గుంటలు, ఇంకుటి గుంటలు అన్నీ కూడా ఆధునీకరించి శాస్త్రీయ పద్ధతుల్లో, మీరు ఏదైతే చెప్పారో శాస్త్రీయ పద్ధతుల్లో ప్రకృతిని మనం సంరక్షించుకోవాల్సిన అవసరం ఉంది, పర్యావరణాన్ని కూడా సంరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. దీనిపైన ప్రజల్లో ఎప్పుడైనా అవగాహన, మిత్రులు చెప్పినట్టు వేదికలు, అలాగే
కొన్ని స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి ఖచ్చితంగా ప్రజలను అవేర్నెస్ చేయాల్సిన అవసరం అయితే ఉందని మీ ద్వారా తెలియజేస్తాను. సార్, ప్రధానంగా ఎప్పుడూ లేని విధంగా ఈ సంవత్సరం మనం చూసాం, గత 2 నెలలకు ముందు రైలు ద్వారా వాటర్ సప్లై చేసుకున్న పరిస్థితి అంత అటువంటి దారుణ పరిస్థితి నెలకొనింది మన దేశంలో. అంటే మహారాష్ట్రలో అలాంటి ఇన్సిడెంట్లు జరిగాయి. అంటే మనకి జీవనదులు ఉండి కూడా నీటి సమస్య మీద నీటి కొరత ఏర్పడే పరిస్థితి నెలకొని, దీనికి ప్రధాన కారణం ఎవరిదని భావిస్తారు? ఒకటి, మనం నీళ్లు చాలా పరిమితం దొరుకుతాయి. రెండోది, నీళ్లు ఎక్కడికంటే ఇక్కడ తీసుకెళ్ళడానికి వీలు కాదు. ఉదాహరణకు ఇక్కడ నుంచి కృష్ణా జిల్లాకు తీసుకెళ్ళడం వీలు అవుతుంది, కానీ కృష్ణా జిల్లా నుంచి ఇక్కడికి తీసుకురావడం 900 అడుగులు ఎత్తులో ఉంటాం. వాళ్ళు 50 అడుగులు సముద్ర మట్టానికి ఎత్తులో ఉంటే కృష్ణా జిల్లా వాళ్ళు, మనం 900 అడుగులు ఎత్తులో ఉంటాం. ఇటువంటి పరిస్థితుల్లో నీళ్లు తీసుకురావడం సాధ్యం కాదు. అట్లాంటి పరిస్థితుల్లో తప్ప మిగిలిన నీళ్ళన్నా సక్రమంగా ఉపయోగించుకుంటున్నామా? ఒకటి, రెండు రకాలు ఉన్నాయి. ఒకటి, అందుబాటులో ఉన్న నదీ జలాలను ఉపయోగించుకోవడం ఒక పద్ధతి. రెండో పద్ధతి, జలాన్ని ఉన్న జలాన్ని సంరక్షించుకోవడం, ఉండగ చెరువులు సంరక్షించుకోవడం, ప్రతి నీటి చుక్కను ఒడిసి పట్టుకొని చెరువుల్ని నింపుకోవడం, ఈ రెండూ చేయాలి. అయితే ప్రభుత్వాలు ఏం చేస్తారు, రెండు చోట్ల తప్పు చేస్తున్నాయి. మొదటి తప్పు ఏంటి, నదీ జలాలను సమానంగా పంచడం. నేను ఇంతకుముందే చెప్పాను, 3 జిల్లాలకు 400 TMCలు ఏంటి, 4 జిల్లాలకు 100 TMCలు ఏంటి, ఇంతకన్నా దౌర్భాగ్యం ఏమైనా ఉందా? దీన్ని సమీక్ష చేసి ప్రభుత్వాలు మార్చుకోవాలి. మార్చుకోకపోతే ఇట్లాంటి యుద్ధాలు వస్తాయి. అప్పుడు ప్రజల ముందుకు వచ్చి మీరు చెరువులు నిర్మించుకోండి అంటే ఒప్పుకోరు జనం. నా కళ్ళ ముందు పోస్తున్న నీళ్లు ఇంకో జిల్లాకి ఇచ్చేసి నా జిల్లాకి ఏంటంటే ప్రజలు ఒప్పుకోరు. దాంట్లో శాస్త్రీయత పాటించాలి. రెండో విషయం, చెరువుల్ని సంరక్షించుకోవడం ప్రధానం. ఉదాహరణకు ఈరోజు చిత్తూరు జిల్లాలో రాయలసీమ పేరుకున్నప్పటికి కూడా ఆంధ్రప్రదేశ్లో అతి తక్కువ ఆత్మహత్యలు చిత్తూరు జిల్లా జరుగుతున్నాయి. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ఉండి ఈరోజు వరకు ఆత్మహత్యలు జరుగుతున్నాయి, కానీ చిత్తూరు జిల్లా తక్కువ. ఎందుకంటే ఇది ప్రభుత్వాల గొప్పతనం కాదు, మనకు అడవులు బాగున్నాయి, వర్షపాతం కృష్ణా గుంటూరు కన్నా చిత్తూరు జిల్లాలో బాగుంది, చెరువులు ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అని కాదు, మన ప్రభుత్వాలు ఎవరు తవ్వల, కేవలం కృష్ణదేవరాయల కాలంలో జరిగిన తవ్వకాల వల్ల 100 చెరువులు, ఆ చెరువులు చిత్తూరు జిల్లాను కాపాడాయి. అంతేకాదు, మీకు మెకంజీ కడప కలెక్టర్గా పనిచేశాడు, కాటన్ ద్వారా కనిపించాడు. ఇప్పుడు రాయలసీమలో ప్రాజెక్టులను చూడండి, కేసీ కెనాల్ కాటన్ ద్వారా కట్టాడు, మిగతా ప్రాజెక్టు సిఎల్సీ అన్ని ఉమ్మడి మద్రాసులో కట్టారు. ఈ 60 ఏళ్ల పాటు పరిపాలించిన తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీ వరకు ఈ రెండు ప్రభుత్వాలు ఒక్క ప్రాజెక్టు కూడా రాయలసీమలో కట్టలేదు. అంటే పాయింట్ ఏంటి, మనం ఎందుకు స్వాతంత్రం తెచ్చుకున్నాం? నిజానికి ఒక దశలో ఒక చర్చ ఉంది, కడప కలెక్టర్గా పనిచేసినటువంటి మెకంజీ రాయలసీమలో కరువునంత పాల్దోడడం కోసం, పెన్నా నదిని బతికించడం కోసం ఒక స్కీమ్ వేసుకొని చెన్నైకి వెళ్ళి గవర్నర్కి ఇస్తే ఆయన గవర్నర్ తిట్టాడంట, రాయలసీమకు నేను పంపించింది పన్నులు వసూలు చేయమని, కానీ ఆ ప్రాంతాన్ని ఎట్టా ఉద్ధరించాలని కాసలేదు. ఒక కడప జిల్లా కలెక్టర్గా పనిచేసి విదేశాలకు చెందినటువంటి వ్యక్తి దోపిడీ చేయడానికి వచ్చిన పాలకులు రాయలసీమలో కరువు జనాలు చచ్చిపోతుంటే ఒక శాశ్వత ప్రాతిపదికన, ఎత్తిపోతల పథకాలు ఎన్నికల్లో ఓట్ల పథకాల కోసం కాకుండా శాశ్వత ప్రయోజనం కోసం తపన పడ్డాడు కాటన్ ద్వారా కానీ మెకంజీ కానీ. ఒక ఇంజనీర్ అని ఐఏఎస్ ఆఫీసర్ కాదు. ఆ తపనలో 10% ఈ 60 ఏళ్ళలో కానీ రెండు పార్టీలు చేస్తుంటే ఈరోజు రాయలసీమకి దుస్థితి వచ్చిండేది కాదు. నాకు అనిపిస్తుంది మెకంజీ చరిత్ర 60 ఏళ్ల పాలన చూస్తే ఇంకొక 50 ఏళ్ళు కానీ బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని పరిపాలించండి, ఆ మెకంజీ లాంటి వాళ్ళు కడప మన కలెక్టర్గా ఉంటే ఈరోజు రాయలసీమకి దుస్థితి ఉండేది కానీ. ఏం బాధాకరం ఇది, విదేశాలలో బెటర్గా ఆలోచించారు రాయలసీమను, కానీ మన దేశాన్ని పరిపాలించి మన ఊర్లో పుట్టి మన ఓట్లతో గెలిచిన అధికార ప్రతిపక్ష పార్టీలు ఈరోజు రాయలసీమ గురించి మాట్లాడిన పరిస్థితి. దీనికి కారణం ఏంటంటే ప్రభుత్వాలకి 5 ఏళ్ళలో ఓట్లు పాలిటిక్స్ తప్ప దీర్ఘకాలం నీది నదీ జలాలలో ఓట్టు చుట్టూ రాజకీయాలు చేస్తే మాత్రం ఒక్క ప్రాజెక్టు కట్టలేరు, ఒక్క అడుగు ముందుకెళ్లేరు. ఇది శాశ్వత ప్రాతిపదం జరగాలి. ఇప్పుడు ఒక పథకం అయితే ఈరోజు ఇచ్చేస్తారు, రేపు తెల్లారి అయిపోతుంది, కానీ శాశ్వత ప్రాతిపదం జరగాల్సిన నదీ జలాల పంపిణీ, ప్రాజెక్టుల నిర్మాణంలో కానీ, ఓట్లు 2019కి ఏం చేయాలి ఇట్లా కానీ లెక్కేసుకుంటే మాత్రం ఒక్క అడుగు కూడా ముందుకెళ్లేరు. ఇట్లాంటి ఘటనలు జరుగుతూనే ఉంటాయి. శాశ్వత ప్రాతిపదిక దూరదృష్టితో రాజకీయాలు ఆలోచించేంత వరకు పరిస్థితులు మార్పు రాదు. ఇప్పుడు రాయలసీమలో రాయలసీమ వాసుల సహాయార్థం రాష్ట్ర ప్రభుత్వం పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా ఇంతవంత కొద్ది సహకారం చేస్తామని చెప్పి పేర్కొనింది, అది ఎంతవరకు ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది? పట్టిసీమ ప్రయోజనకరమా కాదనే చర్చ కన్నా, సముద్ర మట్టానికి 50 అడుగుల ఎత్తులో పట్టిసీమ ఉంది, సముద్ర మట్టానికి 900 అడుగుల ఎత్తులో చిత్తూరు జిల్లా ఉంది. ఎట్టొస్తుంది పట్టిసీమ నుంచి? ముఖ్యమంత్రి కాన్సెప్ట్ ఏంటంటే పట్టిసీమ ద్వారా గోదావరి నీళ్లు కృష్ణానది కలిపి ఆ కృష్ణా గుంటూరుకు నీళ్ళు ఇచ్చేస్తే శ్రీశైలం ప్రాజెక్టులో మన దగ్గర ఉన్న నీళ్లు ఇక్కడ ఆపుకోవచ్చని, ఆ నీళ్ళు ఇక్కడికి వస్తాయని తప్పు, అది అవగాహన రాయిచ్చు. ముఖ్యమంత్రి కూడా అలా మాట్లాడారు, ఊరికే ఇక్కడ లోకల్ లీడర్ అట్లా మాట్లాడుతున్నారు. శ్రీశైలం డ్యామ్ నింపుకునేది, కానీ నింపారా? శ్రీశైలం డ్యామ్ ఈరోజు పూర్తిగా నిండిపోయిందండి. అంద్రేనివాకు నీళ్ళు వచ్చే పరిస్థితి ఉందా? అంద్రేనివాకు 0.5 TMC నీళ్లు వదిలేరు, వెంటనే తెలంగాణ ప్రభుత్వం అబ్జెక్షన్ చెప్పింది, వెంటనే ఆగిపోయింది. అది కారణం ఏంటంటే అంద్రేనివా, తెలుగు గంగ, గాలేరు నగరి 3 ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ఈ 3 ప్రాజెక్టులకు నికర జలాలు లేవు. ఈ నికర జలాలు కేటాయింపు జరగకుండా
మనకు హక్కు లేదు. ఈ తెలంగాణ కాదు, ఎవడ అబ్జెక్షన్? ఇప్పుడు మన తెలంగాణ మీద కొట్లాడితే లాభం లేదు, కొట్లాడాల్సింది మన రాష్ట్ర ప్రభుత్వం, ప్రతిపక్ష అధికార రాజకీయ వ్యవస్థ మీద కొట్లాడాలి. ఎందుకంటే నికర జలాలు లేనప్పుడు ఎవడైనా కంప్లైంట్ చేస్తాడు. కాబట్టి మనకు కావాల్సింది ఏంది? తెలుగు గంగకు, హంద్రి నివాకు, గాలేరు నగర్కి నికర జలాలు కేటాయించాలి. అంటే నేను అంటుంది ఏంటంటే, ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేటాయించిన 6700 టీఎంసీ ఏదైతే కృష్ణా నది నీళ్ళు ఉన్నాయో దీన్ని పునఃసమీక్ష చేసి రాయలసీమ ప్రాజెక్టు నికర జలాలు కేటాయిస్తే నీళ్ళు వస్తాయి. ఇంతకుముందు వర్షాలు రాలేదు కాబట్టి నీళ్ళు రాదు. ఇప్పుడు ఏమంటారు? శ్రీశైలం డ్యామ్ నిండిపోయింది, ఇప్పుడు ఎందుకు నీళ్ళు రాలేదు? కారణం మన నికర జలాలు లేవు. నికర జలాలు లేకపోవడానికి ఆ పార్టీ ఈ పార్టీ కారణం పక్కన పెడద్దాం. రాష్ట్రం విడిపోయింది, ఈ రెండు సంవత్సరాలు అయింది. ఇప్పుడైనా అధికార ప్రతిపక్షాలు ఒకసారి కూర్చొని మనకు వనగూరి మన చేతిలో ఉన్నటువంటి 6700 టీఎంసీ నీళ్ళు మొదట కరెక్ట్గా పంచండి, ఆ తర్వాత నీటి సంరక్షణ చర్యలు తీసుకుంటే ఒక న్యాయం జరిగేదానికి అవకాశం ఉంటుంది. సరే, ఇవాళ రాష్ట్రంలో నెలకొన్న నీటి సమస్యను నివారించేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపడుతోంది? మీరు బాగా గమనించాలి, తెలుగుదేశం పార్టీ పీరియడ్లోనే అన్ని ప్రాజెక్టులు పునాదులు జరిగింది. అటు తెలంగాణ కావచ్చు, గాలేరు నగర్ కావచ్చు, సంస్థల కావచ్చు, ఎలుగొండ కావచ్చు, ఈరోజు కొత్తగా వేస్తున్న పట్టిసీమ ప్రాజెక్టు కావచ్చు, రేపు కృష్ణాపల్లి అనుసంధానం చేసే కార్యక్రమం కూడా కావచ్చు. అంటే రిసోర్సెస్ని తెలుగుదేశం పార్టీ రాయలసీమ కోస్తాంధ్ర జిల్లాలో ఎక్కడైనా సరే చెరువుల ద్వారా నదులు అనుసంధానం చేయడం వల్ల నీటి సమస్య పరిష్కారం అవుతుందని ప్రణాళిక, ప్రభుత్వ ప్రణాళిక తెలుగుదేశం పార్టీ తీసుకుంది. రామారావు గారు అప్పుడు నీటిని కూడా ప్రాజెక్టులను ప్రారంభించారు. అంతకుముందు చేసిన మహానుభావులు ఏం చేశారో మనకు అనవసరం. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత మా మిత్రుడు చెప్పినట్టు ఇక్కడ ఉన్న రిసోర్సెస్ని మనం డెవలప్ చేసుకోకపోతే, ఎవరి మీదనో ఆధారపడితే ఖచ్చితంగా మనం కూడా వాటర్ వర్షం ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకోసం ఈరోజు తెలుగుదేశం పార్టీ స్పష్టమైన అవగాహనతోనే పోలవరాన్ని 18 కంతా పూర్తి చేస్తే మనకు అది జీవనాడి. పోలవరం అనేది ఒక జీవనాడి. దాదాపు 1,66,000 ఎకరాల్లో ల్యాండ్ ప్రొక్యూర్ చేసుకొని దాదాపు రైట్ కెనాల్ ద్వారా దాదాపు 250 టీఎంసీలు, లెఫ్ట్ కెనాల్ ద్వారా 150 టీఎంసీలు, అటు పవర్ డెవలప్ చేయడం కోసం 300 మెగావాట్లు, అలాగే ఇండస్ట్రీస్ పర్పస్ పంపించాల్సిన నీళ్లు, ప్లస్ గోదావరి, పశ్చిమ గోదావరి, విశాఖ, ఇట్లా దాదాపు శ్రీకాకుళం, విజయనగరం, దాదాపు ఇక్కడ నెల్లూరు వరకు మ్యాక్సిమం సాగునీటికి వచ్చే అవకాశాలు ఎక్కువనే నీళ్ళు. కాబట్టి దాని ద్వారా కొంత ఇతర చిన్న చిన్న ప్రాజెక్టులు చెరువుల ద్వారా నింపుకోవడం ద్వారా రిసోర్సెస్ పెంచుకునే అవకాశం ఉంది. కాబట్టి పోలవరాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకునేది కేంద్ర ప్రభుత్వం కూడా ఈరోజు 100% నిధులు ఇస్తామని చెప్పడం అనేది కూడా అందరూ సంతోషించిన విషయం. మేము ఇంతకుముందు 70% ఇస్తాం, 30% మీరు భరించండి, నిష్పత్తులు పెట్టి కొంత డిస్కస్ జరిగింది. కానీ కొంత మార్పు వచ్చి స్ట్రగుల్ చేసి ఈరోజు ఓర్చాం, భరించాం, సాధించాం. కాబట్టి తెలుగుదేశం పార్టీ ఎక్కడ కూడా పట్టుబట్టి ఫలానా ప్రాజెక్టుకి నిధులు కేటాయించడం, గతంలో 10 ఏళ్లలో గాలేరు నగర హంద్రీనివా యాడంది ఎవరు గల్పులు వేశారు, మళ్ళీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఈరోజు కుప్పం వరకు నీళ్ళు రావడం కోసం దాదాపు తమ అమ్మలపల్లిలో టెన్నల్స్ కొడుతున్నాం, అలాగే కడపకు నీళ్లు ఇస్తామని చెప్పి పరిశీలన ద్వారా ప్రత్యేకంగా గాలేరు నగర్ పూజ చేసుకుంటూ వస్తున్నాడు. ఇవన్నీ టోటల్గా రాయలసీమలో ఉన్న కరువును తరిమివేయడం కోసం. కరువు ప్రజలను చూస్తే భయపడాలి. అటువంటి సిచ్యువేషన్ తెలుగుదేశం పార్టీ రాష్ట్రం తీసుకురావాలన్న ఉద్దేశంతో మెయిన్గా జలాన్ని సంరక్షించడం చేయడంలోనే మేధావి వర్గాలను సంప్రదించి ఎలా నదులు సంబంధించి నీళ్లు ఎలా అనుసంధానం చేయాలి, ఎక్కడెక్కడ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో చూసుకొని కనీసం నీటి కుంటలనే అవేర్నెస్ తీసుకొచ్చిన తెలుగుదేశం. ఒకప్పుడు కంప్యూటర్లు గూడు పెడతాయని చెప్పి పాటలు పాడినోళ్ళు ఉన్నారు, అది జనమం ప్రోగ్రామ్ పెడితే ఇదే పరిగి మా చెట్లు పీకేస్తున్నాం, చెట్లు నడుతుందని చెప్పిన వాళ్ళు ఉన్నారు, అదే హైటెక్ సిటీ మాదాపూర్లో కడతామంటే ఏంది తొండలు గుడ్లు పెట్టే చోట 1,000 కోట్ల రూపాయలు పోసేస్తున్నా అన్నారు. ఇవన్నీ ముందు విజన్బుల్గా ఉన్న ముఖ్యమంత్రి ఆ రోజు చేశాడు. కాబట్టి ఆ రోజు హైటెక్ సిటీలో 13 లక్షల ఉద్యోగాలు వచ్చి ఈరోజు జనమం ప్రోగ్రాం దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి గారు స్వచ్ఛ భారత్ చేస్తున్నారు. అలాగే ఎల్ఈడి బల్బులు దాదాపు రాష్ట్రంలో గుజరాత్ తర్వాత 2వ స్థానంలో విద్యుత్ ఆధారం చేస్తున్న రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్రం ముందుకెళ్తుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని జలాన్ని సంరక్షించేసుకోవడంలో జనం యొక్క బాధలు కష్టాలు చూసిన దాదాపు 2,300 కిలోమీటర్ల పై చెల్లిన చంద్రబాబు నాయుడు గారు ప్రతి రైతు కష్టాన్ని తట్టి నేర్చుకున్నారు. ఇక్కడ నీళ్లు లేకపోతే పంటలు ఎండిపోతాయి, ఆత్మహత్యలు జరుగుతున్నాయి, రైతులు గిట్టుబాటు ధరలకు అవసరపడుతున్నారు, ఎన్నో రాత్రులు కరెంట్ లేకుండా బోర్డుల దగ్గర కరెంటు వైర్లు కూడా తెచ్చుకున్న సంఘటన రైతులు నిర్దాక్షిణ్యంగా చూసాము. కాబట్టి రాయలసీమ కోస్తాంధ్ర నీటి సమస్య ఉండకూడదు, ఆంధ్ర రాష్ట్రం సక్సెస్ అమలుగా ఉండాలి, హరిత విప్లవం తీసుకురావాలి అనే గొప్ప ఫలితాలను ముందుకెళ్తున్నాం. ఇందులో మాకు ఎటువంటి అనుమానాలు లేవు, ఖచ్చితంగా అన్ని ప్రాజెక్టులు పూర్తి చేస్తాం. అవసరమైతే సొంత రిసోర్సెస్ తీసుకొని రాష్ట్రంలో ఉన్నటువంటి అందరి రైతుల కళ్ళల్లో ఆనందం ఉండడం కోసం తెలుగుదేశం పార్టీ కంకణం కట్టుకుంది. దీంట్లో కాంప్రమైజ్ అయ్యే సమస్య లేదు. సరే, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పోలవరం ప్రాజెక్టు రాష్ట్రానికి ఎంతవరకు ప్రయోజనం చేకూరుతుంది, దాని తదనుగుణంగా రాయలసీమ ప్రత్యేకంగా ఎంతవరకు దోహదపడే అవకాశం ఉందని భావిస్తున్నారు? ఒకటి, పోలవరం నిర్మాణాన్ని ఒక అభూత కల్పనలు చేసి పెడుతున్నారు. 2018 నాటికి పోలవరం నిర్మాణం అయిపోతుంది ఒక జోక్. ఎందుకంటే కాపర్ డ్యామ్ ఫస్ట్ ఏం చేస్తారంటే కాపర్ డ్యామ్ నిర్మాణం చేసి ఆ తర్వాత ఒరిజినల్ డ్యామ్కి వెళ్తారు. అవన్నీ పూర్తిగా 10 ఏళ్ళు పడుతుంది, అది కూడా నిధులు 100% ఇస్తే.
ఈరోజు పరిస్థితి ఏంటి, పోలవరం నిర్మాణం చేసిన రాయలసీమ నీలరావు చాలా అబద్ధాలు చెప్తున్నారు. పోలవరం నిర్మాణం జరిగిన రాయలసీమ నీలరావు, పట్టిసీమ నిర్మాణం జరిగిన రాయలసీమ నీలరావు. మనకున్నది బేస్ ఓన్లీ శ్రీశైలం ప్రాజెక్టు, దాంతోపాటు మనకున్నటువంటి తుంగభద్ర డ్యామ్. కర్ణాటకలో తుంగభద్ర నుంచి నీళ్ళు రావాలి, శ్రీశైలం నుంచి నీళ్ళు రావాలి. ఈ రెండు జరగడం, ఈ రెండింటిని పక్కన పెట్టేసి ఏదేదో మాట్లాడే ప్రయత్నం చేయడం అనేది ప్రజల్ని మరోసారి మభ్యపెట్టడం తప్ప పోటీ కాదు. పోలవరం నిర్మాణం జరిగితే ఏమవుతుందంటే, పోలవరం నిర్మాణం ద్వారా ఆ నీళ్ళు ఏదైతే శ్రీశైలం కృష్ణా నీళ్ళ నుంచి వాడికి పంపిస్తే వాటిని తగ్గించుకుని మళ్ళీ వాడుకోవచ్చు అంతే. అంటే ఇక్కడ లాజిక్ ఏంటి, ఆ 4-5 జిల్లాలు పూర్తి స్థాయిలో సాటిస్ఫై అయ్యేంత వరకు మీకు నీళ్ళు ఇవ్వము అని చెప్పడమే పోలవరం డ్యామ్ ప్రత్యేకత. ఎందుకంటే పోలవరం డ్యామ్ నిర్మాణం చేస్తే ఉభయ గోదావరి జిల్లాల నుంచి విశాఖపట్నం వరకు నీళ్ళు వస్తాయి గ్రావిటీ ద్వారా, అదేవిధంగా కృష్ణా గుంటూరు కూడా నీళ్ళు వస్తాయి. కాబట్టి శ్రీశైలం డ్యామ్ నుంచి నీళ్లు పంపించాల్సి తగ్గించవచ్చు వాళ్ళకి, అంతకుమించిన లాజిక్ ఏమి లేదు. దీంట్లో చెప్తుంది ఇప్పుడు నేను అంటున్న పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్న నీళ్ళు మన వాట మనకి ఇవ్వకుండా పోలవరం కట్టేసిన తర్వాత అన్ని ఆ 4 జిల్లాలని పూర్తిగా సాటిస్ఫై చేసిన తర్వాత మీ బతుకు వస్తాము అని చెప్పడం కన్నా దుర్మార్గం ఇంకొకటి లేదు. ఎప్పుడు నమ్ముతుంది ప్రభుత్వాలని? ఖచ్చితంగా ఎప్పుడు నమ్ముతారు. ఇప్పుడు నీ దగ్గర ఉన్న 4 గ్లాసులు, నా గ్లాసు నాకు ఇవ్వమంటే మాట దాన్ని మాట్లాడరు. మాట్లాడకుండా మేము పోలవరం పోవాలన్న వాళ్ళన్నీ సాటిస్ఫై చేసేసి ఆ 4 జిల్లాలని ఆ తర్వాత, అంటే మొదటి నుంచి ఈరోజు ఆంధ్రప్రదేశ్ చెడిపోవడానికి కారణం ఆ 4 జిల్లాలే. 23 జిల్లాలు ఆంధ్రప్రదేశ్, ఎందుకు తెలంగాణలో కోపం ఎందుకు వచ్చింది? ఎందుకే వాస్తవానికి కృష్ణానది ఎక్కడ ముందు ప్రవహిస్తుంది? రాయలసీమలో అక్కడ కాదు, తెలంగాణలో ప్రవహిస్తుంది ముందు. తెలంగాణలో ముందు ప్రవహించిన తర్వాత రాయలసీమ, రాయలసీమకుంటాం మనం ఇన్ని రోజులు ఏడిపించొచ్చాం తెలంగాణని మొత్తం గుంటూరు కృష్ణా జిల్లాకు వాళ్ళు వాయించారు. ఈరోజు ఆ నీళ్ళు ధరిమినారు. తెలంగాణ ఉద్యమాన్ని నేను సమర్థించను. ఎందుకు ఎవరు నా కళ్ళ ముందు పోతున్న నీళ్ళు నేను వాడుకోకుండా ఇంకో ప్రాంతం వాడుకుంటే ఎవడానికి కోపం రాదా? అదే పరిస్థితి వచ్చింది ఈరోజు. రేపు రాయలసీమ పరిస్థితి అదే వస్తుంది. పాయింట్ ఏంటంటే, ఉన్న 4 రూపాయలని 4 ప్రాంతాలకు ఖచ్చితంగా ఖర్చు పెట్టాలి, తర్వాత భవిష్యత్తు గురించి ఆలోచించాలి. అలా చేయకుండా కేవలం పోలవరం ఇవన్నీ మాట్లాడితే లాభం లేదు. కాబట్టి పోలవరం ఖచ్చితంగా రాష్ట్రానికి చాలా ఉపయోగం, దానికి పెద్ద ప్రాజెక్టు దానికి కాదన్ను. కానీ దానివల్ల మాత్రమే మీకు నీళ్ళు వెళ్ళలేకపోతున్నాము అది పూర్తి కాలేదు మాత్రం కరెక్ట్ కాదు. కాబట్టి ఆ రకంగా జాగ్రత్త ఉండదు. వారు చరిత్రను తప్పుగా పట్టించూడదు. రామారావు గారు తెలుగు గంగ హందిరినివా గాలేరు నగరి శంకుస్థాపన మాత్రమే చేశారు. ఆ తర్వాత వైఎస్ఆర్ రాజశేఖర్ గారు దాన్ని ప్రాజెక్టు పూర్తి చేయడం ప్రయత్నించారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు హందిరినివారిని ఛాలెంజ్ చేసుకొని ముందుకు తీసుకెళ్తే అంతవరకు మనం వాస్తవం అంటే మిగతా ప్రభుత్వాలు ఏమీ చేయలేదు. ఈరోజు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి నీళ్లు రావాలంటే ఒకప్పుడు 12,000 క్యూసెక్లు మాత్రమే పర్ డే వచ్చేది. ఈరోజు రాజశేఖర రెడ్డి దాన్ని 40,000 క్యూసెక్లు చేసి మిగతా రాజశేఖర పరిపాలన గురించి నేను మాట్లాడను. కానీ ఖచ్చితంగా నేను చెప్పగలను, బ్రిటిష్ వాళ్ళు చేసిన దాంట్లో 10వ వంతు కూడా 20 ఏళ్ళలో ఈ రెండు పార్టీలు చేయలేదు మాత్రం చెప్పగలను. కాటన్ ద్వారా లేకపోతే ఈరోజు కృష్ణా గుంటూరు జిల్లా బతకలేదు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా కాటన్ ద్వారా ఈరోజు విగ్రహాలు పెట్టి మనం మెచ్చుకుంటున్నాం అంటే, చాలా మంది సర్వీస్ చేసిన వాళ్ళు ఉన్నారు, దేశాన్ని నాశనం చేసిన వాళ్ళు కూడా బ్రిటిష్ వాళ్ళు ఉన్నారు. మీరు పంచి చేయడం సమర్థిద్దాం తప్పలేదు, కానీ బ్రిటిష్ వాళ్ళే మనం పరిపాలించడం అంటే మన భారతదేశ సౌభరత్నాన్ని వాళ్ళ కాళ్ళకి తాకట పెట్టేది. హిందువులుగా భారతీయులుగా మనం ఉండగాలి. దయచేసి ఆ మాట మీరు ఏం తీసుకుంటే బాగుంటుంది మిత్రమా. నదీ జలాలకు సంబంధించి ప్రభుత్వం దాని మీద దృష్టి సారించుకున్న వీటి పట్ల, అంటే ఇప్పుడు ఇంకుడు గొంతులు ఇలాంటి వాటి వల్ల ఎంతవరకు ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది? ఇంతటి మంచి సమాచారం ఇచ్చారు. ఎందుకంటే మనం పోలవరం పూజ చేస్తే అక్కడ జిల్లాలకు వస్తాయి, కృష్ణాని ఆపగలిగితే కొన్ని జిల్లాలకు వస్తాయి, పెన్నాను ఆపితే. అంటే నేనేంటంటే, మన రాష్ట్రంలో ప్రవేశిస్తున్నటువంటి జీవనదులు ఇవి ఫస్ట్ మార్కింగ్ చేసుకోవాలి. పెన్నానదిని కృష్ణానది అనుసంధానం చేస్తే ఇక్కడ రాయలసీమ వరకు కొంత నీళ్ళు అందించవచ్చు. మీరు అన్నట్టు పోలవరం పూజ చేస్తే అటుపక్క కోస్తాంధ్ర జిల్లాలో కొన్ని నీళ్ళు అందించవచ్చు. అలాగే రాయలసీమలో జీవనదులు అంటూ ఏమి లేవు ప్రత్యేకంగా. మనం కృష్ణానది ఏమైనది, కృష్ణానది ఏమైనా జీవనది కాదు, కృష్ణానది జీవనది రాయలసీమ లేదా? మొన్నటి కూడా ఎండిపోయింది కదా మనం వర్షాధారణమైన పంటలతో. కృష్ణానది 120 కిలోమీటర్లు రాయలసీమ ప్రవహిస్తుంది. కృష్ణానది జీవనది కాదు, 120 కిలోమీటర్ రాయలసీమ ప్రవహించినా కూడా వర్షాధారిత జీవనదిగా మనం ముందుకెళ్ళి ఎందుకు ఇప్పుడు కృష్ణా గోదావరి అనుసంధానం చేస్తున్నాం? కృష్ణా నీళ్ళు రావాలి మనం, కృష్ణ పుష్కరాలు కూడా ఇబ్బంది పడ్డాం మనం. ఈ రెండు అనుసంధానం చేయడం వల్ల జీవనదుల్ని సమర్శించుకుంటాం. రెండు, రాయలసీమకు నీళ్లు వచ్చేదానికి అవకాశం 100% ఉంది. కాబట్టి ఈరోజు అనుసంధానానికి ముందు పట్టిసీమ ఎందుకు ముందు తీసుకొచ్చామంటే, ఈ పెనానది కృష్ణాని అనుసంధానం చేయడం వల్ల ఇటు ప్రకాశం జిల్లా, ఇటు నెల్లూరు జిల్లా కొంత రసశ్యామలం అవుతుంది. అక్కడ పోలవరం పూజ చేస్తే కోస్తాంధ్ర జిల్లాలో రసశ్యామలం అవుతాయి. కొంతవరకు పట్టిసీమ లాంటి కాలువల ద్వారా, గాలేరు నగర నిధి ద్వారా, సుజలా శ్రవంతి ద్వారా మనం కాలువల ద్వారా తీసుకొచ్చే నీళ్లన్నీ కూడా రాయలసీమ జిల్లాలపై ఇవ్వడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి కొన్ని 100 చెరువులు నింపేయడం వల్ల వాటర్ రిసోర్సెస్ అవుతుంది, భూగర్భ జలాలు పెరుగుతాయి. ఇప్పుడు దాదాపు 35% రాష్ట్రంలో 35% భూమిలో
మూడు నుంచి 8 మీటర్ల లోపల భూజలాలు ఉన్నాయి. ఒకప్పుడు 80 మీటర్ల తోటి అంటే 2000 అడుగులు 2200 మదనపల్లిలో బోర్ వేస్తే కూడా ఒక చుక్క నీళ్ళు లేని పరిస్థితి. ఆత్మహత్యలు చేసుకున్నారు రైతులైతే బోర్లు వేసి లక్షల వేల రూపాయలు అప్పులు పాలైపోయి. ఈరోజు 8 మీటర్లు 9 మీటర్ల లోపలికి భూగర్భ జలాలు 25% పైచిలకు భూముల్లో నీరు వాటర్ రిసోర్సెస్ అయిందంటే కేవలం ఇంతల ముంతలు చెరువులు ఆధునీకరించడం ఈరోజు పట్టిసీమ లాంటి ప్రాజెక్టుల ద్వారా అనంతపూర్ లాంటి కడుపు జిల్లాల్లో అవునండి మేమేమంటాం టెక్న. ఇప్పుడు మీరు మిత్రుడు చెప్పాడు మన జిల్లా 900 అడుగులు హైట్లో ఉంది, కృష్ణా జిల్లా చాలా లోతులో ఉంది, మనం అక్కడి నుంచి నీళ్ళు తెచ్చుకోవాలి. టెక్నాలజీని వాడుకోవాలి కదా, పట్టిసీమను వాడుకోవడం మోటార్ల ద్వారా మనం పంపింగ్ చేసుకోవడం వల్ల వాటర్ రాయలసీమ ప్రాంతాలకు లేదా ప్రాంతానికి తరలిస్తున్నాం. అంటేనే నీరు పళ్ళ మెరుగు అనేది పాత సిద్ధాంతం. మనం ఎక్కడికి అవసరమైతే అక్కడ తీసుకోవచ్చుకోవాలనే ఉద్దేశంతోనే వాటర్ని మనం రిసోర్స్ చేసుకుంటున్నాం. కాబట్టి టెక్నాలజీని అప్గ్రేడ్ చేసుకొని కరువును తరివేయడంలో ఈరోజు వాటర్ గన్స్ కానీ ఈ ఇలాంటి జలప్రేములు కానీ వాడి ఈరోజు వేరుసిన పనిని రక్షించగలుగుతున్నాం అంటే సైన్స్కి మనకు ఇచ్చిన దేవుడు ఇచ్చిన గొప్ప వరం. సైన్స్ను వాడుకుంటున్నాం, తద్వారా సాగునీటికి తాగునీటికి సమస్య రాకుండా చూడడం కోసం రైతులు చేసిన పంటను నిన్న ఒక ఆయన పొలారావు ఆయన డిబేట్లో అడుగుతూ మాట్లాడినట్టు రాయలసీమ కాదు భారతదేశంలో వ్యవసాయం వేస్ట్ అంట. 16 రూపాయలు 100 ప్రభుత్వానికి వస్తున్నారు. కాబట్టి రాయలసీమలో ఎక్కడ పంటలేదు అని పిలుపునిస్తున్నాడు అంటే నాకు బాధ కలిగింది. అంటే 80% పైచిలకు భారతదేశంలో రైతులందరూ కూడా భూమి మీద ఆధారపడతారు అంటే వ్యవసాయం వేస్ట్ అని చెప్పి సందర్భాలు కూడా చూస్తుంటే కొంతమంది అంటే కొంతమంది ఇలాంటి వాళ్ళు ఉంటారు. బట్ అన్నీ కూడా మనం ఖండించి దయచేసి ఒక ప్రాంతము ఒక జిల్లాను ఒక మారుమూల భాషా రాష్ట్రాలను అని వివాదాలు పోకుండా వన్ నేషన్ యునైట్గా ఉండి భారతీయులుగా మనందరం కూడా ప్రతి జీవనది ప్రతి చెరువు ప్రతి చుక్క మనం ఒడిచిపట్టుకోవాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో రాజకీయ వివాదాలకు తావు లేకుండా ప్రజల్ని అవేర్నెస్ పరిచి ఖచ్చితంగా నేచర్ని కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. పర్యావరణాన్ని సంరక్షించడంలో ప్రధానంగా ప్రజలు ఖచ్చితంగా ముందు పెట్టుకుంటామని విజ్ఞప్తి చేస్తున్నాం. సార్ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రజల్ని చైతన్యవంతం అంటే జల సంరక్షణ పట్ల చైతన్యవంతం చేసేది దిశగా నీరు మీరు ఇంకుడు గుంతలు నీరు చెట్టు ఇలాంటి కార్యక్రమాలు చేపడుతుంది అది ఎంతవరకు ప్రయోజనం చేకూరే అవకాశం ఉందని భావిస్తున్నారు మీరు? ఒక శాస్త్రీయంగా ఒక దీర్ఘకాలిక ప్రణాళిక చేస్తే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఓటు చేసింది మిషన్ కాకతీయ పేరుతో. దాంట్లో అవినీతి అవార్డు జోలికి నేను దచ్చుకోలేదు. మిషన్ కాకతీయ ప్రాజెక్ట్ ఏంటి, చెరువులు సంరక్షించు. ఈరోజు రాయలసీమలో కూడా మిషన్ బగి కృష్ణదేవరాయ పేరుతో ఇంకో పేరుతో చెరువుల సంరక్షణ టాప్ ప్రయారిటీ ఇవ్వాలి. దీనికి కారణం చెరువుల ఆక్రమణ జరిగింది. ఆ మొత్తం ఒక చెరువుకు ఒక చెరువు లింక్ కెనాల్స్ దెబ్బతిన్నాయి. అవన్నీ కనుక పునరుద్ధరించుకుంటే చెరువులు బాగుపడతాయి. చెరువులు నిండితే వచ్చినంతటువంటి భూగర్భ డ్రై పెరగడం నీకు ఇంకుడు గుంతలు రాదు. ఇంకుడు గుంతలు వద్దని నేను అన్నాను. మనకు టాప్ ప్రయారిటీ చెరువుల సంరక్షణ, వాటి ప్రయారిటీ. ఉదాహరణకు పంట సంజీవిని పేరుతో ఒక కార్యక్రమం పెట్టుకొచ్చారు, జిల్లాకి 50 కోట్లు కేటాయించారు. ఇది చాలా అన్యాయం కదా. ఎందుకంటే జిల్లాకు అన్యాయం కాదు, 13 జిల్లాలకి 50 కోట్లు చెప్పు. చూసేదానికి ఎట్లా అనిపిస్తుంది అంటే ప్రతి జిల్లా సమానం కదా అంటుంది. తప్పు. ఎందుకంటే నీటి వనరుల్లో పశ్చిమ గోదావరి జిల్లాకి 90% ప్రభుత్వం నీళ్ళు ఇస్తుంది నదులు కాలువల ద్వారా. అంటే కాలువల ద్వారా అంటే ఏమిటి, ప్రజల డబ్బుతో నిర్మించిన ప్రాజెక్టుల ద్వారా కాలువల ద్వారా ఇస్తుంది. అక్కడికి 50 కోట్లే. 1% కూడా చిత్తూరు జిల్లాలో కాలువల ద్వారా నీళ్ళు ఇవ్వదు రాష్ట్ర ప్రభుత్వం. అంటే ఈ ప్రభుత్వం కదా ఆ ప్రభుత్వం కానీ ఇక్కడికి 50 కోట్లే. తప్పు కదా. 90% నీళ్లు వస్తున్నటువంటి గోదావరికి 50 కోట్లు, చిత్తూరు జిల్లాకు 50 కోట్లు అంటే ఏంటి ప్రయారిటీ? కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం శాస్త్రీయ పద్ధతులు వెళ్ళి లాంగ్ విజన్తో నడవాలి. 2 ఏళ్ళు 3 ఏళ్ళతో ఏదో చేసేస్తాం, చొరవను తోలేస్తాం. ఈ ఉపన్యాసాలు చాలా ఇన్ని చేసి చేసి తమిళనాడులో చెన్నైలో ఏమైందో మనం చూసాం. లక్షలు విస్తారుడిగా చెరువులన్నింటిని ఆక్రమించుకుని ఐటీ కంపెనీలకి చేస్తే ఏమైంది, వారం రోజులు 1 నెల రోజులు సత్యార బతుకార తెలియని పరిస్థితి వచ్చేసింది. విశాఖపట్నంలో ఏమైంది, రేపు మన తిరుపతిలో అదే అవుతుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా చెరువుల సంరక్షణ అనేది టాప్ ఫస్ట్ ప్రయారిటీ. ఉన్న నది జలాలను అన్ని జిల్లాలు సమానంగా పంచడం, రెండో ప్రయారిటీ చెరువులు సంరక్షించుకొని, మూడో ప్రయారిటీ ఖచ్చితంగా ఇంకొక గుంతల ఇంకోట పేరేది పెట్టినా ప్రతి వాటర్ నీటిని ఒడిసి పట్టుకునేదానికి లాంగ్ విజన్తో ప్రభుత్వం వెళ్ళగలిగితే వస్తుంది. అట్ట కాకుండా షార్ట్ కట్ మెథడ్లో వెళ్తే మాత్రం ఈ సమస్యకు శాశ్వతంగా పరిష్కారం దొరకదు. జల సంరక్షణ పట్ల ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి దీర్ఘకాలిక ప్రణాళిక చేపడుతోంది? పంట సంజీవిని అనేది ఆ పంట రైతు కళ్ళల్లో ఇబ్బంది పడకుండా ఆయన ఆత్మహత్యలు చేసుకోకుండా ఆపడం కోసం కొంత అవకాశం ఇచ్చింది. దానికి సంబంధించిన సబ్సిడీ కూడా ప్రభుత్వం భరిస్తూ ఉంది. రెండు, ఇంకుడు గుంతలు. మనం పట్టణాల్లో ఉంటున్నాం, పల్లెల్లో పరిస్థితి వేరు. పట్టణాల్లో పడే ప్రతి చుక్క మిందుపైన పడేదని కూడా ఇంకుడు పెట్టుకోండి, బోర్ రీఛార్జ్ అవుతుందని అవేర్నెస్ తీసుకొస్తున్నాం. ప్రభుత్వం ప్రత్యేకం ప్రచారం చేసింది. అదేవిధంగా రైతుల్లో కూడా పల్లెల్లో కూడా అదేవిధంగా ప్రచారం చేస్తుంది. ఈ మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండమైన కార్యక్రమం తీసుకురా. ఏదంటే
ప్రతి మండలానికి 100 చెరువుల్ని ఆధునీకరించాలి. దీనికోసం ఎంత డబ్బు కేటాయిస్తాను అంటే ప్రతి మండలంలో, అది నిజంగా చెప్పాలంటే ఈరోజు వేల అడుగుల్లో ఉన్న భూగర్భ జలాలు రీఛార్జ్ అయినాయంటే ఖచ్చితంగా 10 అడుగులు 15 అడుగులు నీళ్ళు వచ్చేస్తాయి. రైతులందరూ బ్రహ్మాండమైన పంటలు వేసుకుంటారు. అసలు ఈ మధ్యకాలంలో వరి రెండో పంట మన జిల్లాలో వేయడం నిజంగా చాలా అద్భుతమైన సంఘటన. 175,000 మెట్రిక్ టన్నులు భూమి వరి పంట పండిందంటే నిజంగా నేను కూడా ఆశ్చర్యపోయిన వర్షాకాలంలో. ఇప్పుడు సెకండ్ పంట వేయడం కలిగి స్థాయి కలిగి ఎదగదిగారు. కారణం వాటర్, నీళ్లు రావడం వల్ల. కాబట్టి ప్రతి మండలానికి 100 చెరువులు ఆధునీకరించి భూమిలో ఉన్న నీటి శాతాన్ని పెంచడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఇంకుడు కొంత కావచ్చు, పంట సంజీవని కావచ్చు, రైన్గన్ కావచ్చు, పటిసీమ ప్రోగ్రామ్స్ కావచ్చు, లేదా కాలువలు అనుసరి చెక్ డ్యామ్స్ కట్టడం కానీ, ఇరిగేషన్ సంబంధించిన పనులు పూర్తి చేయడం కానీ, దీని ద్వారా నీటిలో కూడా ప్రతి మండలంలో ఉన్నటువంటి జియో ట్యాక్స్ సిస్టమ్ పెట్టారు. అసలు ప్రతి చెరువులో ఎన్ని నీళ్ళు ఉన్నాయి, ప్రతి డ్యామ్లో ఎన్ని నీళ్ళు పోతున్నాయి, వేస్ట్ అవుతున్నాయి అనే జియో ట్యాక్ పెట్టడం వల్ల ఏంటంటే శాటిలైట్ ద్వారా అక్కడ నుంచే మనం చూసి వేస్టేజ్ వాటర్ కానీ లేదంటే డ్రై అయిపోతున్న ఏరియా కానీ గమనించి ఇమీడియట్లీగా అక్కడ ఎక్కడ మనకు అవసరం నీళ్లు అనే దానిపైన సైంటిఫిక్గా ఆలోచించి అక్కడ నీళ్లు అనుసంధానించడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. రెండు, చెట్లు పెంచడం కోసం కూడా ప్రత్యేకంగా 100,000 విద్యార్థులను పెట్టుకొని భారీ ఎత్తున ఆంధ్ర రాష్ట్రంలో చెట్లు పెంపకం చేస్తున్నాం. ఏదో ఇంతకుముందు గతంలో ప్రభుత్వం చెట్టు నాటేటం వెళ్ళిపోవటం జరగడం జరుగుతుంది. అలా కాకుండా ఇప్పుడు ప్రతి చెట్టుకి జియో ట్యాగ్ పెట్టి నేను నాటితే నా పేరు రాస్తున్నారు, ఆ చెట్టు బెదుకుతుందా చచ్చిపోతుందో తెలియజేస్తున్నారు. అంటే పర్యావరణాన్ని సంరక్షించడంలో కూడా ప్రభుత్వం పెద్దపేట వేస్తుందని కోసం చెప్తున్నారు. కాబట్టి మండల స్థాయిలో క్షేత్ర స్థాయి నుంచి వాటర్ని రిసోర్స్ చేసుకొని జలాన్ని మొత్తం కూడా మన చేతిలో పెట్టుకోవాలి, రైతుకి అందుబాటులో నీళ్లు తీసుకురావాలి. దీనికి బోధమైన పథకాలు రాష్ట్రం చేస్తూ ఉంది. దీనికోసం వేల కోట్ల రూపాయలు రిసోర్సెస్ ద్వారా పెంచుకొని కేంద్ర ప్రభుత్వం నుంచి తెప్పించుకొని మ్యాక్సిమం పంటను సంరక్షించడం కోసం, త్రాగునీటి సమస్య రాకుండా చూడడం కోసం, అలాగే పవర్ మెయిన్గా కరెంటు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఇంత కనీసం 7 గంటల నాణ్యమైన కరెంటు పట్టణ విలేజ్లు ఇస్తున్నాం, 24 గంటలు పట్టణాలు ఇస్తున్నాం. అంటే కారణం ఏంటంటే మనం రిసోర్సెస్ని పెంచుకోవడం వల్ల, అలాగే విండ్ ద్వారా విద్యుత్ను పెంచుకోవడం వల్ల, అలాగే విద్యుత్ ఉత్పాదన పెంచుకోవడం వల్ల, కరెంటుని సేవ్ చేసుకోవడం వల్ల ఎల్ఈడి బల్బుల ద్వారా ఆధునీకరణ మోటార్లతో ఇవన్నీ కూడా మనకు ప్లస్ అయ్యి ఇప్పుడు రైతులకు కరెంట్ ఇవ్వడం వల్లనే వాళ్ళు పంటలు రెండో పంట కేగలుగుతున్నారు, వాళ్ళు మళ్ళీ పంటలు వేసుకోగలుగుతున్నారు. కాబట్టి ప్రతి మండల స్థాయిలో ఉన్నటువంటి ఇరిగేషన్ అధికారులతో ప్రతిరోజు కాన్ఫరెన్స్ చేసి సోమవారం కూడా కాన్ఫరెన్స్ జరిపించి మనకు మండల స్థాయిలో ఉన్నటువంటి వాటర్ సోర్సెస్ తెలియజేసి సైంటిఫిక్గా కరువు రాకుండా ఉండడం కోసం ప్రయత్నం చేస్తాం. సరే, అలాగే మరో అంశాన్ని పరిస్థితి, ప్రధానంగా ఇప్పుడు రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు రోజు రోజుకి మారుతోంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఎంతవరకు ప్రభావితం చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు? సార్, మీరు తెలిసిన సబ్జెక్టే, మీ దృష్టి తీసుకొచ్చిన సబ్జెక్టే, మీరు కూడా చాలా సందర్భంగా తీసుకుని చదివారు. పవన్ కళ్యాణ్ గారు అనేది ఆయన ఒక సినిమా హీరో అండి, మంచి అందగాడు, మంచి సినిమాలు కూడా తీశాడు, నటనా పరంగా ఆయన కూడా అందరూ కూడా మెచ్చుకుంటారు. పవన్ కళ్యాణ్ని రెండు యాంగిల్లో చూడాలండి. ఫస్ట్ యాంగిల్ వచ్చి హీరోగా మంచి నటన కలిగిన వ్యక్తి, రెండో యాంగిల్ వచ్చి వాళ్ళ అన్నగారు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు వెనక నుండి భారీ ఎత్తున పార్టీ నడపడంలో కష్టపడ్డాడు. అంటే అక్కడ ఉన్నటువంటి ఆర్గనైజేషన్ సెపరేట్ చేయడంలో కానీ, పార్టీని సంబంధించిన సలహాలు ఇవ్వడంలో కానీ కొంత వర్కౌట్ చేశారు. ఆయన కొంత ఆధునిక అభిమానాలు ఉన్నాయి, సంస్కృతిపరమైన అంశాలపైన మంచి అవగాహన ఉంది. అయితే అనుభవం కలిగిన రాజకీయవేత్తగా చిరంజీవి గారు బీఆర్పీ పార్టీ పెట్టి రాష్ట్రంలో కొత్త ఒరవడి తీసుకురావాలనుకున్నారు. అయితే కాలక్రమేణ బీఆర్పీని ఎమ్మెల్యేకి కాంగ్రెస్ పార్టీకి అమ్మేశారు, అది రెండో విషయం వదిలేయండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. ఆయన నిజంగా చెప్పాలంటే బీజేపీ వారితో, మా తెలుగుదేశం పార్టీతో మన ఎన్నికలు వచ్చినప్పుడు చాలా చక్కటి అనుసంధానంగా పనిచేస్తూ వచ్చాడు. ఈరోజు యువతకు కూడా మంచి సందేశాన్ని ఇస్తున్నాడు. అయితే పార్టీ పెట్టాలంటే చంద్రబాబు నాయుడు గారు ముందు, రామారావు గారు 82లో పార్టీ పెట్టినప్పుడు 9 నెలల్లో అధికారం రాగలిగారు. క్షేత్రస్థాయిలో నుంచి మనకు నిర్మాణాత్మకమైన అంశాలని పరిశీలించి కింది నుంచి కార్యకర్తలను ఏర్పాటు చేసుకోవాలి. ఒక బిల్డింగ్ కట్టాలంటే ఏ విధంగా అయితే మనం పునాదులు వేస్తున్నాం, ఆ విధంగా పార్టీ నిర్మాణ పరంగా అభివృద్ధి చెందితే తప్ప ఆ పార్టీ నిలబడదు. వాళ్ళ అన్నగారు బీఆర్పీ పార్టీ పెట్టినప్పుడు నడుపుకోలేక, నడపలేక మాకు 195 సీట్లు వస్తాయని ప్రకటించిన చిరంజీవి గారు 18 సీట్లు గారికి వచ్చే లోపల డిప్రెషన్లోకి వెళ్ళిపోయి వేరే పార్టీలోకి వెళ్ళి మెర్జ్ అయిపోయారు. అట్లా పవన్ కళ్యాణ్ గారు కూడా ఈరోజు పార్టీకి పెడితే తప్పలేదండి. భారతదేశ హక్కులు, సంప్రదాయాలు, ఫ్రీడము, స్వేచ్ఛ ఇవన్నీ ఎవరైనా ఎక్కడైనా పెట్టుకోవచ్చు. అయితే పవన్ కళ్యాణ్ గారు పెడుతున్న కొత్త సందేశం అందరినీ కూడా ఆలోచింపజేస్తూ ఉంది. ఆలోచింపచ్చు కూడా, ఆయన కూడా కులాలకు అతీతంగా పోరాడుతానంటున్నాడు. రెండు, పెట్టిన సభల్లో మీటింగుల్లో కూడా
ఎక్కడైతే తప్పు జరిగిందో దాన్ని విమర్శిస్తున్నాడు, మంచిని సమర్థిస్తున్నాడు. కాబట్టి ఆయన ఆలోచన విధానం అంతా కూడా నిర్మాణపరమైన ఒక పత్రికనో ఒక సినిమానో లేదంటే ఒక ఉపన్యాసం చెప్పేయడం వల్ల పార్టీ అభివృద్ధి కాదు. క్షేత్రస్థాయి నుంచి తీసుకొచ్చే పార్టీ కార్యకర్తను దృష్టిలో పెట్టుకుని పార్టీ నడిపితే తప్ప అభివృద్ధి కాదు. అధికారాన్ని కైవసం చేసుకోవాలంటే కూడా కింది స్థాయి నుంచి ప్రజల మద్దతు కావాలి. చూడాలండి ఆయన ఎలా పనిచేస్తాడు, ఏ పార్టీ ఎలా నడుపుతాడు, ఎటువంటి కార్యక్రమాలు జనం తీసుకెళ్తాడు, ఆయన సిద్ధాంతపరంగా రాజకీయ పరంగా ఎటువంటి అజెండాను ప్రజల ముందు పెడతాడో చర్చించాలి. ఇంకా మేధావులు చాలా మంది చూస్తారు దాన్ని, అప్పుడు ప్రజలు నిర్ణయిస్తారు. ఫలితాలు చూసి ఎవరినైనా మెచ్చుకుంటారు పని చూసి. కాబట్టి ప్రజల మనసులు గెలిచే విధంగా ఎవరు ఏ పార్టీ పెట్టినా కూడా ఖచ్చితంగా ప్రజలు ఆనందిస్తారు. వాళ్ళ సమస్యలు ప్రశ్నించేదానికి కూడా ముందుంటే తప్ప ఆ పార్టీకి మనం ఓటేసే పరిస్థితులు జనం కూడా లేదు. కాబట్టి దృష్టిలో పెట్టుకుని రాజకీయంగా పవన్ కళ్యాణ్ కూడా అభివృద్ధి కావడం తప్పే లేదు. మేము సార్, నేను మనం జనం మార్పు కోసమే నా యుద్ధం అని చెప్పి నినాదంతో వస్తున్నారు, అది ఎంతవరకు ప్రయోజనకరం చేకూరే అవకాశం ఉంది? ఇప్పుడు ఇదివరకు కూడా మార్పు కోసమే చిరంజీవి గారు పార్టీ పెట్టారు, అయినా అన్ని విధాలా సక్సెస్ కాలేనే కాలేకుండా వైఫల్యం చెందిన విషయం ఉదితమే. ఇప్పుడు అదే స్థాయిలో ఇతను కూడా వస్తాడా? ఇతనులు ఏమైనా మార్పు వచ్చే అవకాశం ఉందా? రాజకీయంగా పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారా? అంటే 2019 ఎన్నికలే ప్రధాన లక్ష్యంగా వస్తున్నారు, అది ఎలా పరిగణించవచ్చు? అంటే ఒకటి, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పొలిటికల్ వ్యాక్యూమ్ అనేది బలంగా ఉంది. దానికి పెద్ద ఉదాహరణలు అవసరం లేదు. ఓటింగ్ శాతం రోజు రోజుకు తగ్గిపోతుంది. తగ్గిపోతుందంటే అర్థమైందంటే ఈరోజు అధికార ప్రతిపక్ష పార్టీలకు ఎవరికి ఓట్లు వేయడానికి కూడా జనం తగ్గిపోతున్నారు. జనం రానున్నాడు. రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఓటింగ్ శాతం పెరిగింది, చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు ఓటింగ్ శాతం పెరిగింది. కారణం ఏంటంటే ప్రజల్లో మార్పును కోరుకుంటున్నారు. ఈరోజు రాష్ట్రంలో ఇంతకాలం పాటు అధికారంలో ఉన్న తెలుగుదేశం కానీ కాంగ్రెస్ పార్టీ కానీ చేసిన వాటి పట్ల నిరసన అనేది ప్రజల్లో బలంగా పెరుగుతూ ఉంది. ప్రత్యామ్నాయ రాజకీయాలు ప్రజలు కోరుకుంటున్నారనే దానికి ఇది ఒక నిదర్శనం. రామారావు గారు పెట్టిన 9 నెలల్లో అధికారంలోకి ఎందుకు రాగలిగారు? కాంగ్రెస్ మీద ఎక్స్ ఉంది, ప్రత్యామ్నాయ పార్టీ లేదు. చిరంజీవి గారు పెట్టిన పార్టీ అప్పుడు కాంగ్రెస్ బలంగా ఉంది, తెలుగుదేశం బలంగా ఉంది, రెండు పార్టీలు కొట్టేసి రావడానికి కొన్ని పరిమితులు అవుతాయి. రామారావు గొప్పవాడై చిరంజీవి గారు బలహీనై కాదు. ఆ రోజున పరిణామాలను మనం పరిగణలోకి తీసుకోవాలి. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కూడా రెండు పార్టీలకు భిన్నంగా పార్టీ పెట్టి రావాలి. ఈరోజు అధికారులు తెలుగుదేశం పార్టీ బలమైన పార్టీ, వైఎస్ఆర్సీపీ బలమైన పార్టీ, రెండు పార్టీలని బలంగా ఎదుర్కోవాలంటే బలమైన పునాదులతో ఆయన రావాలి. బలమైన పునాదులు అంటే కమిటీలు వేయడం కాదు, బలమైన స్లోగన్ ఇవ్వాలి. ఈరోజు శ్రీనివాస్ చౌదరి గారు మాట్లాడినప్పుడు నాకు అనుమానం వచ్చింది, ఆయన ఎక్కడ పవన్ కళ్యాణ్ విమర్శించలేదంటే వాళ్ళ అనుబంధం అయినా కొంత ఆడాడు ఉంది అని అనిపిస్తుంది. కాబట్టి దీని బట్టి అర్థం ఇట్లాంటి శశభిషలతో పవన్ కళ్యాణ్ గారు ఎన్ని నిర్మాణాలు చేసుకున్నా, ఎన్ని పాటలు పాడినా, ఎన్ని డ్యాన్సులు వేసినా ప్రజలు హర్షించరు. ఈ రెండు పార్టీలు చాలా బాధ్యతారహితంగా చాలా విషయాల్లో వ్యవహరించాయి. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి వ్యవహరించే పద్ధతిలో ఓట్లు సీట్లు రాజకీయాలతో వ్యవస్థ. ఈరోజు చంద్రబాబు గారు, జగన్మోహన్ రెడ్డి తప్ప మిగతా అందరూ ఆ పార్టీ ఈ పార్టీ ఓట్లా తిరిగినోలే. రేపు కూడా తిరుగుతారు, మనం చూస్తున్నాం. కాబట్టి ఇట్లాంటి అసహ్యమైన రాజకీయాలకు భిన్నమైన రాజకీయాలు తేవాలంటే ఈ ప్రధాన పార్టీలకు భిన్నంగా పవన్ కళ్యాణ్ గారు ముందుకు రావాలి. అది బలమైన సిద్ధాంతం. ఆ సిద్ధాంతాన్ని వదిలేసి తెలుగుదేశం పార్టీతో కొంచెంసేపు, బీజేపీతో కొంచెంసేపు కానీ డ్యూయిట్లు పాడాడంటే మాత్రం ప్రజలు హర్షించరు. కాబట్టి ఖచ్చితంగా ఈ రెండు పార్టీలకి భిన్నమైన సిద్ధాంతంతో ఈ రెండు పార్టీల పట్ల ప్రజల్లోకి ఉన్నటువంటి వ్యతిరేకత భావానికి ప్రతినిధిగా ఆయన రాగలిగితే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు పవన్ కళ్యాణ్ గారిని ఆదరిస్తారు. అలా కాకుండా తెలుగుదేశం పార్టీతో స్నేహం పరోక్షంగా చేస్తూ, బాలజీ పద్ధతితో ఇట్లాంటి సశబిషలు చేస్తే మాత్రం పవన్ కళ్యాణ్ గారు ఎవరో ఒక పార్టీని ఓడించడానికి లేదా ఇంకో పార్టీ గెలిపించడానికి పనికొచ్చే వ్యక్తిగా మిగిలిపోతారు. నేనైతే పర్సనల్గా పవన్ కళ్యాణ్ గారు ఈ రెండు పార్టీలు ఓడించి ప్రత్యామ్నాయంగా ప్రజలు గెలిపించే వ్యక్తిగా రావాలని మాత్రం కోరుకుంటున్నాను తప్ప ఈ రెండు పార్టీలకు ఏదో ఒక పార్టీ ఉపయోగపడే వ్యక్తిగా కోరుకోకూడదని మాత్రం నేనైతే కోరుకుంటున్నాను. ఇప్పుడున్న వ్యవహారం సరిగా ఎలా ఉంది? ఖచ్చితంగా ఈ రోజుకి శ్రీనివాస్ చౌదరి గారు చెప్పిన విషయాలు పరిగణలో తీసుకున్నా కొంత ఎక్కడో వాళ్ళతో అనుబంధం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా కంటే అది ఎందుకు అంటారు? అదే పవన్ కళ్యాణ్ కావాలంటే మాత్రం మేము పరిశీలిస్తున్నాము అది ఇది అంటారు. ఈ రెండు బీజేపీ తెలుగుదేశం రెండు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న తీవ్రమైన విమర్శలకి ప్రతిగా స్పందించట్లా. అంటే అర్థం ఏంటంటే ఈ రెండు పార్టీలతో ఎక్కడో పవన్ కళ్యాణ్ గారు సఖ్యతగా ఉన్నారా ఒక అనుమానం. ఇది అనుమానంగా ఉండి అది అసత్యమైతే బాగుంటుందని నేను భావిస్తున్నాను. కాబట్టి ఈ రెండు పార్టీలతో స్నేహంగా ఉండడం అనుమానం వస్తుంది. ఈ అనుమానం పటాపంచలు చేయాలంటే ఈ రెండు పార్టీలకు వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ గారు ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డికి అన్ని పార్టీ ఈరోజు రాష్ట్రంలో సాంప్రదాయ పార్టీ అన్నిటికి వ్యతిరేకంగా ముందుకు వస్తేనే పవన్ కళ్యాణ్ గారు సక్సెస్ అవుతారు. అలా కాకపోతే మాత్రం పవన్ కళ్యాణ్ గారు ఒక పార్టీకి ఉపయోగం ఇంకో పార్టీకి అనుకూలం మారిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. అంటే రేపు పవన్ కళ్యాణ్ పార్టీలో కూడా చేరే నాయకులందరూ కూడా ఈ రెండు పార్టీలో ఉన్నారు. ప్రజారాజ్యం జరిగిన వైఫల్యం అదే. రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు చేసిన కృషి ఏంటి? దాదాపు ఎవరు కాంగ్రెస్ వాళ్ళని ఇంకోరిని రాజకీయం చేర్చుకోవాలి ఆయన.
కానీ ఇప్పుడు పవన్ చిరంజీవి గారు ఏం చేశారు, దాదాపు ఆయన తప్ప అందరూ ఆ పార్టీ ఈ పార్టీ వాళ్ళందరూ చేరినారు, వాళ్ళు ఎవరు దారి వాళ్ళు చూసుకున్నారు. రేపు పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ తెలుగుదేశం పార్టీలో ఇష్టం లేని వాళ్ళు, వైసీపీలో లేని వాళ్ళు, లేకపోతే రాజకీయంగా ఇతర రాజకీయాలు అన్ని రాజకీయాలు చేసేసి మిగిలిపోయి కంపంతా నెత్తిని పెట్టుకునే వాళ్ళు కానీ తను నేర్చుకున్నాడంటే తను ఎంత గొప్పవాడైనా సక్సెస్ కాలేడు. రామారావు గారు ఫస్ట్ టైం ఎందుకు గెలిచారు, అనామకుల్ని ఎటువంటి ప్రాధాన్యత లేని వాళ్ళని సాధారణ ప్రజల్ని మంచి వ్యక్తుల్ని ముందు పెట్టి సక్సెస్ అయ్యాడు. కానీ రెండోసారి ఎందుకు ఫెయిల్ అయ్యాడు, మళ్ళీ ఆయన కూడా అన్ని పార్టీలు చేర్చుకున్నాడు తర్వాత. కాబట్టి ఇప్పుడు కూడా ప్రత్యామ్నాయ రాజకీయాలు సక్సెస్ కావాలంటే ఇప్పుడు రాజకీయాల్లో తప్పులు చేసిన వాళ్ళు, పొరపాటు చేసిన వాళ్ళు, అన్ని పార్టీలో మక్కీలు పెట్టి అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళని కానీ తన పార్టీలో చేర్చుకుంటే ప్రత్యామ్నాయ పార్టీ సమాజం అంగీకరించదు. అరవింద్ కేజ్రీవాల్ ఏ రకంగా అయితే నిఖార్సుగా ప్రధాన పార్టీని తరిమి కొట్టి తాను రాజకీయంగా ప్రత్యామ్నాయ, అరవింద్ కేజ్రీవాల్ లాంటి వాళ్ళు సక్సెస్ కాలేంది, అశేష ప్రజాదరణ కలిగిన పవన్ కళ్యాణ్ ఎందుకు సక్సెస్ కాలేడు, ఎందుకు కాలేడు అంటే ఈయన ఆ రకమైన మార్గాన్ని ఎంచుకోవాలి. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఒక తప్పు చేశాడు, బీజేపీ తెలుగుదేశం కూటమిని లాస్ట్ ఎన్నికల్లో సమర్థించడం ఆయన చేసిన తప్పు, దానికి ఈరోజు ఒప్పుకోవట్లేదు ఆయన. ఒప్పుకొని ప్రజల ముందుకు వచ్చి నేను ప్రత్యామ్నాయ రాజకీయాలు చేస్తే నిస్సందేహంగా ఆయన సక్సెస్ అవుతాడు, అలాంటి రాజకీయాలు కావాలని నేను కోరుకుంటున్నాను. మీరు ఎలా భరించారండి వీటి పట్ల? నిజంగా ఈ రాష్ట్రానికి ప్రత్యేక తెలుగుదేశం పార్టీ ఒక్కటే రాష్ట్రాన్ని విడిపోయిన తర్వాత కాపాడుతున్న ఉద్దేశంతో సపోర్ట్ చేశారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కూడా బీజేపీతో సఖ్యతున్నారు, తెలుగుదేశం పార్టీతో సఖ్యతున్నారంటే ఎలక్షన్ నుంచి మేము మితపక్షంగా ఉన్నాం, విడిపోలేదు. పవన్ కళ్యాణ్ గారు మా వ్యతిరేకంగా ఏం మాట్లాడడం లేదు, బీజేపీ వ్యతిరేకంగా కూడా ఏం మాట్లాడడం. రెండో విషయం ఏంటంటే రాష్ట్ర రాజకీయాలు మార్చేయాలి, రాత్రే చేయాలనే ఉద్దేశంతో ఎవరన్నా వచ్చినా కూడా జనం మనసును గెలవకుండా ఏ పార్టీ రాజకీయ పార్టీ గెలవలేదు. తెలుగుదేశం పార్టీ ఇన్నేళ్ళు 35 ఏళ్ళు 35 ఏళ్ళుగా తెలుగుదేశం పార్టీ అందరి రాష్ట్రంలో మనుగడ సాగుతూ ఉందంటే కేవలం కార్యకర్తల యొక్క బలం, క్షేత్రస్థాయిలో ఉన్న పార్టీ నిర్మాణం. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు బలంగా ఉన్నటువంటి ఏరియాలో, బలం లేనున్న ఏరియాలో బేరోజు చేసుకొని ముందుకెళ్ళాలి. అలాగే కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న సహకారాలు, రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న సహకారాలు తీసుకోకపోతే తప్పును విమర్శించడం, ఎవరు తప్పు చేయడం కరెక్ట్గా నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఎవరైనా తప్పును తప్పని చెప్పడం తప్పేం కాదు. కాకపోతే పవన్ కళ్యాణ్ గారు వస్తున్న రాజకీయ పరిణామాలు, ఆయన ఎన్నుకున్న మార్గాలన్నీ కూడా స్పష్టత ఇంకా బుక్కుల ద్వారా పేపర్ల ద్వారా ఇవ్వబోతున్నాడు ఆయన. ఆయన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడంలో ఎటువంటి ఆలోచన వస్తాడో మాకైతే తెలియదు, అది వేచి చూడాలి. రెండో విషయం ఏంటంటే రాష్ట్ర అభివృద్ధి అయితే మాత్రం తెలుగుదేశం పార్టీ ద్వారా జరుగుతుంది, నమ్మకం అయితే జనంలోనూ ఉంది, మాకు ఉంది. కాబట్టి ఆ దశగా ముందుకెళ్తున్నాం. మిత్రులు చెప్పినట్టు నిజంగా చెప్పాలంటే పెద్దలందరూ కూడా దయచేసి ఓటుకెళ్ళాలి. 50%, 30%, 20% ఓట్ చేయడం చాలా దారుణం. అమెరికాలో ఏ సిస్టమ్ అయితే పెట్టారు, ఓట్ అయిపోతే ఇంత కన్నట్టు చేస్తారని, వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే సిస్టమ్ వచ్చే చర్చ జరుగుతుంది. అది ఎంతవరకు ఆమరణలోకి వస్తుందో అయితే నాకు తెలియదు, కానీ మేధావర్గం అయితే మౌనం చాలా సమాజానికి ప్రమాదకరమైన విషయాన్ని గతంలో చెప్పారు, మేధావులు విన్నారు, దాన్ని ఆచరణలో మాత్రం అమలు కాలేకపోతుంది. దయచేసి ఓటు హక్కుని వినియోగించుకున్న దాంట్లో మనం ప్రతి ఒక్కరు ముందు స్థానంలో ఉండాలి. ఓటు ఆయుధం అనే విషయాన్ని కూడా మర్చిపోవద్దండి. రాజకీయ పరిణామాలన్నీ కూడా గమనించిన తర్వాత ఈరోజు రాష్ట్ర పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా ప్రజలకు ఆమోదపరమైన సమస్యలు పరిశీలించడంలో కానీ, జల సంరక్షణ పరిశీలించడంలో కానీ ముందు పెట్టుకున్నబడి ప్రజల మనోభావాలు గెలిచే దాంట్లో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు 100% సక్సీడ్ అవుతారని తెలియజేస్తుంది. ఇది ఇవాళ మీడియా వచ్చే కార్యక్రమం. ఈ మీడియా వచ్చే కార్యక్రమంలో పాల్గొని పత్రికల్లో వచ్చిన కథనాల మీద సమీక్ష విశ్లేషించినటువంటి శ్రీ పురుషోత్తం గారికి, అలాగే శ్రీనివాస చౌదరి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ మీడియా వచ్చే కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే సమయానికి జరిగే మరో మీడియా వచ్చే కార్యక్రమంలో మళ్ళీ కలుస్తాం. అంతవరకు సెలవు, నమస్కారం.